దండగా. బాజీపేట చూసాము, మధ్యలో ఏ సినిమా చేస్తే ఆ సినిమా చూస్తూనే ఉన్నాం. రైటర్ పద్మభూషణం చూసాము, చిన్న రోల్లో కనిపించిన హిట్ 2లో చూసాము. ఎలా అయినా కూడా ఆయన మాత్రం కనురెప్ప వేయకుండా అటువైపే తిప్పేసుకుంటూ ఉంటారు. సో మరి ఈసారి ప్రసన్న వదనంతో మరొక అమేజింగ్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్తో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. సో ఎస్, ప్రసన్న వదనం అనగానే ఇప్పుడే ఇక్కడ ప్రసన్న గారు కనిపించారు. రైటర్ ప్రసన్న గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. మరి ఆలస్యం చేయకుండా ప్రసన్న వదనం నుంచి మనల్ని పలకరించిన టీజర్ మనం ముందుగా చూసేద్దాము. ఏదో ఒక ఓయేసుకోండి మీరందరూ. సౌండ్ సరిపోలేదు అబ్బా, మీడియా కూడా అరవడం మొట్టమొదటిసారిగా చూశాను నేను. ఏం జరిగింది ఇవాళ? ఇది చాలా ప్రసన్నవంతంగా అనిపించింది నాకు ప్రసన్న వదనం కార్యక్రమంలో. సో ఓకే, ప్లే ద టీజర్. వీళ్ళెవరో తెలుసా? లేదు సార్. అరే ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళు మీ అమ్మా నాన్న కదరా. ఏం మాట్లాడుతున్నారు సార్? మా అమ్మా నాన్న ఫోటోలు నేనెందుకు గుర్తుపట్టాను సార్? సింపుల్గా చెప్పాలంటే ఫేస్ బ్లైండ్నెస్ అంటారు. ఫేస్ బ్లైండ్నెస్ అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్నీ కనిపిస్తాయి. అవన్నీ కలిపితే ఒక ఫేస్ వస్తుంది కదా, దాన్ని రికగ్నైజ్ చేయలేరు. సో అలా డిఫరెంట్ సబ్జెక్టులు అనగానే డైరెక్టర్కి ముందు వచ్చే పేరు సుహాస్ గారిదేమో, అలా మలిచేశారనమాట ఆయన యాక్టింగ్తో అందరినీ కూడా. అండ్ ఈసారి మరొక ఫెంటాస్టిక్ స్టోరీతో మన ముందుకు వచ్చేస్తున్నారు, ప్రసన్న వదనంతో మన ముందుకు వచ్చేస్తున్నారు. కాదు, ఈ ప్రాబ్లం యాక్చువల్లీ ఎక్కువగా మేకప్ వేసుకోవడం వల్ల గుర్తుపట్టలేదేమో మీరు. అలా జరిగిందా కొంప తీసి? అంటే మేకప్ తీసేస్తే మీరు కూడా నన్ను గుర్తుపడడం కష్టంగానే ఉంటుంది. ఓకే, బట్ జోక్స్ అపార్ట్, డెఫినెట్గా ఇది ఒక ప్రాబ్లం ఉందని చెప్పి నేను ఈ ప్రసన్న వదనం టీమ్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుసుకున్నాను అనమాట, ఇలా కూడా ఒక ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి. మరి ఆ ప్రాబ్లం ఎలా ఏంటి అనేది మనం చూడాలి. May 3rd ఈ హాట్ సమ్మర్లో ఇంకా హీట్ని పుట్టించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. డెఫినెట్గా ఒక ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం ద్వారా వచ్చే కష్టాలు కాదు, ఫన్ కూడా ఉంటుంది కదా. పక్కవాడు ప్రాబ్లంలో ఉన్నాడంటే ఫస్ట్ వచ్చేది మనకి నవ్వే కదా. బోలెడంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఈ చిత్రంలో, అంతే కదా సుహాస్ గారు? ఆయన ఉన్నారంటే ఆటోమేటిక్గా చిరునవ్వు కూడా వస్తూనే ఉంటుంది కదా. సో మరి ఎస్, మరి విజయ్ బుల్గాన్ గారు ఇచ్చిన మ్యూజిక్కు సంబంధించి ఆదిత్య మ్యూజిక్ ద్వారా మన అందరి ముందుకి రిలీజ్ అయిన ఒక పాట లిరికల్ వీడియో ఇప్పుడు మనం చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ వీడియో ఆన్ స్క్రీన్? వావ్, బ్యూటిఫుల్ సాంగ్, అంతే బ్యూటిఫుల్ ట్యూన్. విజయ్ బుల్గానిన్ గారు మ్యూజిక్ ఇస్తే అలానే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్కి ఆయన సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. 100th year అలా క్రాస్ చేసి ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా పెంచేసింది ఆయన మీద అని చెప్పాలి. ఇప్పుడు ప్రసన్న వదనంతో మరిన్ని సూపర్ హిట్ ట్యూన్స్తో మన ముందుకు వచ్చారనమాట ఆయన. అండ్ ఎస్, మరి ఇప్పుడు టీం నుంచి కొంతమంది ప్రసన్న వదనాల్ని పిలుద్దాం. అంటే ప్రకాశవంతమైన ఏమైంది మధ్య మధ్యలో అదొక ప్రకాశవంతమైన ఫేసెస్ని మనం వేదిక మీదకి పిలుద్దాం. ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి ప్రియం గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆర్ట్ డైరెక్టర్ గారు ఎక్కడున్నా మీరు వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము.
అలాగే డిఓపి ఎస్ చంద్రశేఖర్ గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మరి ప్రసన్న వదనంలో అందరి ఫేసెస్ని అత్యద్భుతంగా క్యాప్చర్ చేసిన మనిషి, మీ టూత్పేస్ట్లో ఒప్పు ఉంది కదా, మీరు నవ్వుకుంటున్నారు స్టేజ్ మీదకి. ఓకే, ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గారి చేతిలో మైక్ ఉంది కాబట్టి మీరే మొదలు పెట్టండి. ఏం మొదలు పెట్టాలని అడుగుతున్నారా? యా, సెట్ వర్క్ అంతా ఎలా జరిగిందండి, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించా? మణికంఠ గారు, ప్రసాద్ రెడ్డి గారు మీరు అడిగినవన్నీ ఇచ్చా? ఓ, స్క్రిప్ట్ మీరు కూడా నాలాగే రాసుకుంటారా? అయితే పర్లేదు. ఓ, చాలా ఉంది, ఆయన వెళ్ళిపోతున్నారు, కొంతసేపు కూర్చోవచ్చు అని మీరు మొబైల్ తీసేసరికి. అందరికి నమస్కారం. నా పేరు క్రాంతి ప్రియం, ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాను. సుహాస్ బ్రోకి హ్యాట్రిక్ తర్వాత నెక్స్ట్ సినిమా ఇది. సేమ్ లైక్ నాకు కూడా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రయ్య, కలర్ ఫోటో మసుదా, ఆఫ్టర్ దట్ సేమ్ ఈ సినిమా కూడా అదే అలాగే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. సరే, ఓకే. మా డిపార్ట్మెంట్లో పనిచేసిన మా అసిస్టెంట్ రాము, పద్మ, రాజు, రామ్, రెడ్డి సాబ్, ఇంద్రాణి, కలీం, మహేష్, ఇంకా అందరికీ థ్యాంక్స్. డైరెక్షన్ టీమ్కు డిఓపి చందు గారు అండ్ టీమ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఎడ్వర్డ్ అండ్ టీమ్, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ అర్జున్ అండ్ ప్రొడ్యూసర్స్ మణి బ్రో, ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్, థ్యాంక్ యూ. సో పెద్ద పెద్ద సెట్లు వేయడం అంత కష్టం అనిపించుంటుంది, కానీ ఇవాళ ఆ చిన్న స్పీచ్ మాట్లాడడం కష్టం. ఇప్పటికైనా అర్థమైందండి యాంకర్లు ఎంత కష్టపడుతూ ఉంటారో. ఇటు రండి, మీరే నెక్స్ట్ రండి. ఏ, ఇంతమంది ఫ్యాన్సా? ఏమిటది, జీపే, పేటిఎం ఇలాంటివన్నీ వాడారా ఏమిటి మీరు వచ్చే ముందు? వీళ్ళందరికీ రండి, మాట్లాడండి. ఇది ఎలా అంటే, బౌలింగ్ చేయకముందు ఒక వార్మప్ ఉంది కదా, ఈ సెటప్ ముందు ఇది వార్మప్. ఓకే, తాయి తందయ్య వణంగి, అందరికీ నమస్కారం అండి. ఒక మంచి సినిమాలో వచ్చేదానికి ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ మణిగంట గారు, ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ మనం ఏం అడిగితే ఇచ్చారు, ఎందుకంటే ప్రసన్న వదనం ఆయనకి చాలా ఇష్టపడి చేసిన సినిమా, థ్యాంక్ యూ. సుగాస్ బ్రో, అక్కడ రిషబ్ షెట్టితో స్టార్ట్ చేశాను కెరియర్, ఇక్కడ సుగాస్ బ్రోతో స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ లక్కీ, చాలా చాలా థ్యాంక్ యూ. అంటే ఎప్పుడూ ఒక సెట్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇస్తారు, థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ. ఏంజల్స్ ఉన్నారు, థ్యాంక్ యూ. మన టీమ్ హెన్రీ, వివేక్, ప్రసాద్, సతీష్, కృష్ణ, అందరికీ థ్యాంక్ యూ. డైరెక్షన్ టీమ్, ప్రొడ్యూసర్ టీమ్, మా ఏపి ఎడ్వర్డ్ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నా నన్బా సార్, అవసరం సింగ్ సార్, థ్యాంక్ యూ సార్. నన్బా అర్జున్, మీ గురించి చెప్పాలంటే నా గురించి చెప్పినట్టే, మీ డైరెక్షన్ డైరెక్టర్ గురించి కాదు, క్యారెక్టర్ గురించి. అంత అలాంటి క్యారెక్టర్ చాలా సెన్సిటివ్, థ్యాంక్ యూ నన్బా. ఇంకా చాలా వెళ్ళాలి, కలిసి వెళ్తాం, థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. ప్రసన్న వదనం ఒక మంచి సినిమా, అందరూ సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాదు కరెక్షన్ ఏదో ఉండే, ఏం లేదు, మేము కూడా ఒక నిమిషం వెళ్ళిపోకండి, మీరు అలా రండి, ఆగండి ఒక నిమిషం. ఒకవేళ మీరు ఎవరినైనా మర్చిపోవాలి, ఎవరైనా ఎదురుగా వచ్చినా గుర్తుపట్టకూడదు అనుకుంటే ఎవరి ఫేసెస్ అయినా ఉన్నాయా ఇందులో ఈ టీం నుంచి? వీళ్ళు ఎదురుగా వచ్చినా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోదాం ఇలా తల తిప్పుకొని అని. ఇప్పుడు నాకు ఎవరి ఫేస్ కనపడలేదు, కనపడితే నేను మాట్లాడను. మీరు మాట్లాడ ఎవరిది కనపడట్లేదు? ఎవరు కనపడలేదు. ఓ, దాని రీజన్ ఏంటంటే మా లైట్ల వల్ల ఎవరు కనపడరు నాకు కూడా అప్పుడప్పుడు, అంతే అంటారా? నేనేదో అడిగాను, ఆయన ఏదో చెప్పారు, పర్వాలేదు, సరిపోతుంది. ఎందుకంటే లాగాలి అనుకోవట్లేదు నేను, ఎందుకంటే ఇవాళ ఎడిటర్ గారు కూడా రాలేదు ఇక్కడికి ఎడిట్ చేయడానికి. సో మరి ఆలస్యం చేయకుండా ఇంకొంతమందిని వేదిక మీదకి పిలుద్దాం. అందులో ముందుగా మధువణి గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అలాగే నవీనారెడ్డి గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కుశాలిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
ఇప్పుడు మధుబని గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుడికి మొదటిగా నమస్కారం. అండ్ ఇక్కడికి విచ్ చేసిన డైరెక్టర్స్ శ్రీనివాస్ అవసరాల గారు, కార్తీక్ గారు, తర్వాత ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈ సినిమా ప్రసన్న వదనంకి చెప్పడానికి ఒక్క నిమిషం ముందు ఏంటి అంటే, నేను ఒక 6 మంత్స్ యుఎస్ వెళ్ళానండి పాప దగ్గరికి. చాలా సినిమాలు వచ్చాయి కానీ చేయలేకపోయాను ఆ టైంలో. ఇంకా మర్చిపోయారేమో జనాలు అనుకుని ఇండియాకి రాగానే ఫస్ట్ కాల్ ఈ సినిమా నాకు వచ్చింది. క్యారెక్టర్ చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. దీనికి పనిచేసిన కో డైరెక్టర్ రామారావు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చానని గుర్తు చేసిన మొదటి వ్యక్తి ఆయన. అది చాలా చాలా సంతోషం అనిపించింది. స్క్రిప్ట్ క్యారెక్టర్ విన్నాక చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓ, ఇలా కూడా మొహాలు మర్చిపోయే స్క్రిప్ట్ కూడా ఉంటుందా అని. ఎవరి హీరో గారు అంటే సుహాస్ గారు పేరు చెప్పారు. ఇంకేముంది, తిరుగులేదు, స్క్రిప్ట్ అదిరిపోయింది. అంటే కొత్త ప్రయత్నాలు చేయటంలో ఈ మధ్య కాలంలో సుహాస్ గారు అన్ని సినిమాల్లోని అన్నిట్లోని ముందుంటారు. సో ఆయన ప్రతి సినిమా కూడా సక్సెస్ఫుల్, అవార్డులు, విన్నింగ్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇలాంటి సినిమాతో నేను మళ్ళీ రీఎంట్రీ 6 మంత్స్ తర్వాత నేను చేస్తున్నాను అంటే చాలా సంతోషం అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మణిగారు కానీ, ప్రసాద్ గారు కానీ సెట్లో మమ్మల్ని అందరినీ చాలా చక్కగా చూసుకున్నారు. చాలా గుడ్ హాస్పిటాలిటీ ఇచ్చారు. అండ్ నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు, మీట్ అయినప్పుడు సుహాస్ గారు అసలు, అంటే నేను అంతకుముందు ఎప్పుడు పనిచేయలేదు, ఎలా మాట్లాడతారో అని అనుకున్నాను. కానీ నేను అసలు ఆయన హీరోలాగా కానీ ఏమాత్రం కూడా బిహేవ్ చేయలే. నెక్స్ట్ డోర్ బాయ్లాగా, నాతో ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉన్న పర్సన్ లాగా చాలా కలివిడిగా చక్కగా కూర్చొని కబుర్లు చెప్తూ, ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టు అసలు సెట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా మా హీరోయిన్ అంటే నా కూతురు, చెప్పక్కర్లేదు, వెరీ స్వీట్ గర్ల్ అండి. అసలు హీరోయిన్స్లో ఈ మధ్య కాలంలో నేను చూసిన అమ్మాయి అంత డౌన్ టు ఎర్త్ నేను ఎవరిని చూడలేదు. ఎందుకంటే సెట్లో డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేయడంలో చాలా ముందుంటుంది అమ్మాయి హీరో తర్వాత. చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకనొక టైంలో రెయిన్లో వ్యానిటీ వరకు వెళ్ళి మాకు డ్రెస్ చేంజ్కి టైం లేకపోయినప్పుడు వేరే ఆర్టిస్ట్ని పంపించాలంటే 2 మినిట్స్లో రెస్ట్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేంత మంచి కంఫర్టబిలిటీ ప్రొడ్యూసర్స్కి ఇచ్చింది అమ్మాయి. ఇంకా మా డైరెక్టర్ గారు అయితే వెరీ స్వీట్ అండి. ఆయన అసలు కమాండ్ చేయరు, నాకు ఇది కావాలి మేడం అంటారు, కానీ అది ఇచ్చేదాకా మాత్రం వదలరు. ఆయన ఏమనుకున్నారో ఆ ఎక్స్ప్రెషన్ దొరికే వరకు మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. మా డిఓపి చందు గారు కూడా సేమ్ థింగ్. వాళ్ళిద్దరూ నాకు అనుకుంటాను 2 సోల్స్లా కనిపిస్తారు, కానీ 1 సోల్ అని నా ఫీలింగ్ అంతే. సో ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీథింగ్, అందరూ కూడా చాలా సంతోషంగా పనిచేశారండి. అదే ఫస్ట్ మెట్టు సినిమా సక్సెస్ అవ్వడానికి అని, అది నాకు చాలా చాలా సంతోషమైన విషయం. ఇంకా నా పాత్రకు వచ్చేసరికల్లా ఏంటి అంటే, మొహమే గుర్తుపట్టలేని అల్లుడిని ఇంటికి తీసుకొస్తాను కూతురు అంటే పడే తల్లి బాధ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆ పెయిన్ ఈ సినిమా అంతా నేను భరించాను. అది మీరు సినిమా చూశాక మీకే అర్థమవుతుంది, ఇంతకన్నా నేను చెప్పకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే మా డైరెక్షన్ డీప్, తర్వాత ఇందులో పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ, మా ఎడ్వర్డ్ గారు, అందరితో చిరునవ్వులు, తిట్టినా కొట్టినా నవ్వుతూ పలకరిస్తారు ఆయన. సో ఇందులో పనిచేసే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ క్రూ మెంబర్స్ అండ్ ఆర్టిస్టులకు అందరికీ కూడా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఈ ప్రొడ్యూసర్స్కి మంచి సక్సెస్గా నిలిపి మరొక మంచి సినిమాలు చేయడానికి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎడ్వర్డ్ గారు ఆలోచిస్తున్నారు, తిట్టినా కొట్టినా, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగేదా అండి? మరీ దారుణంగా ఉన్నారే, ఇంత వైల్డ్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ నవీనా, ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అఫ్ యూ వర్స్ అబౌట్ ద ఫిలిం. నవీనా. హలో అందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి గెస్ట్లందరికీ, పెద్దలందరికీ,
థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ మణికంఠ గారి గురించి చెప్పాలి. ఈ మూవీలో నేను ఒక మంచి పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీ అవుతున్నాను. మణికంఠ గారి మూవీలో నేను ఇది సెకండ్ మూవీ చేయడం. ఫస్ట్ మూవీ చేసాము, సెకండ్ మూవీలో కలిసాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మణి సార్, అలాగే సుహాస్ గారు. ఫస్ట్ టైం నేను మీతో వర్క్ చేయడం. మేడం చెప్పినట్టు నేను కూడా అనుకున్నాను, చాలా హిట్స్ ఇచ్చారు, ఫ్రీగా మాట్లాడతారో లేదో అని ఒకటి ఉండే నాకు. బట్ ఫస్ట్ డే షాట్లో చూడగానే చాలా క్లోజ్గా చాలా మూవీస్ కలిసి చేసిన ఆప్యాయంగా మాట్లాడారు. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ టైం చేస్తున్నానే ఫీల్ నాకు రాలేదు మీతోని. చాలా క్లోజ్గా మాట్లాడారు, మంచిగా పలకరించారు. లేదు ఇలా చేద్దాం అలా చేద్దామని మార్చి మార్చి మాట్లాడుకోవడము, దాని గురించి స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. షీఈస్ వెరీ క్లోజ్ టు మీ. అలాగే హీరోయిన్స్ ఇద్దరు కూడా అసలు సచ్ ఎ స్వీట్ ఆఫ్ యూ ఇద్దరు, చాలా క్యూట్. అండ్ ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్తో అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అక్కడున్న ప్రతి ఒక్కరితో చాలా క్లోజ్గా వర్క్ చేస్తారు. డైరెక్టర్ గారు మీరైతే కుప్లండి, మీరు ఒక్కసారి కూడా సెట్లో బిజీగా అనిపించడం అరవడం నేనైతే చూడలే. చాలా కూల్గా అలా వర్క్ అయిపోయింది, చాలా కూల్ డైరెక్టర్. నేను ఏదైనా ట్యాగ్ ఇవ్వాలి అనుకుంటే సార్ కదే ఇస్తాను ఫస్ట్. థ్యాంక్ యూ సో. అండ్ ఎడ్వర్డ్ గారు, రామాయణంకి హనుమంతుడు ఎలాగో అలా అనమాట నిజంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పనిచేసినటువంటి టీమ్ అండ్ క్రూ ఎవరి గురించి అయినా మర్చిపోయి ఉంటే, నా కో ఆర్టిస్ట్ ప్రసన్న గారు నాకు కనిపించట్లేదు. థ్యాంక్ యూ అండి, మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఓపికగా, మేమేదైనా ఇబ్బంది పెట్టినా ఇబ్బంది కనబడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పనిచేయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయానండి బేబీ మూవీతో. మరి ఒకసారి అది మేము చేస్తున్న మూవీకి మీరు మ్యూజిక్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గౌరాహరి సార్, మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ సార్, ఇక్కడికి మా ఇన్విటేషన్ని మన్నించి వచ్చారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. సార్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాను అనుకుంటా. మిగతా వాళ్ళని సక్సెస్ మీట్లో కవర్ చేసుకుందాం. సారీ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళందరినీ సక్సెస్ మీట్లో కవర్ చేసుకుందాం మనం. ఇప్పుడు కుశాలి మాట్లాడతారు. హాయ్ అండి, నా నేమ్ కుశాలిని. నేను సుహాస్ గారితో ఇది సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య. సో అతనితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. యాజ్ యూజువల్ నేను అప్పుడు ఎలా ఎంజాయ్ చేశానో అతనితో వర్క్ ఇప్పుడు కూడా అలానే ఉంది. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. మణికంఠ గారు మీరు కూడా. అండ్ హీరోయిన్స్ ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్, బాగా కోఆపరేట్ చేశారు. సో మిగతా ఆర్టిస్ట్ అందరికీ కూడా నైస్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. పర్లేదు పర్లేదు, కవర్ చేద్దాం కదా మనం నెక్స్ట్. ఇంకా ఇలాంటి వాటి కోసమే మనం అసలు మర్చిపోయిన వాళ్ళందరినీ, ఇది మర్చిపోయిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అని ఒక మీట్ పెట్టుకుందాం. యాంకర్ కూడా ఇంకొక పేమెంట్ వస్తుంది. వన్ మోర్ ఓ ఇంకోటి ఏదో మర్చిపోయింది. ఎడ్వర్డ్ గారు, ఇందాక మధుమణి గారు చెప్పినట్టు కొట్టినా తిట్టినా, కొట్టినా తిట్టినానా, కొట్టినా తిట్టినా భరించారు అతను పాపం. అండ్ అర్జున్ గారు, ఐఎమ్ సారీ అండి, నేను కంగారులో మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి గారు, మీరు నన్ను చాలా అందంగా చూపించారండి, ఎక్కడున్నారో నాకు కనిపించలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, మీరు అందంగా ఉన్నారు. ఇంకా ఇంకా మర్చిపోయినా నేను మైక్ ఇవ్వాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతటితో ఈ స్పీచ్లు సమాప్తం. దీని తర్వాత ఒక పాట రాబోతుంది, దాన్ని చూద్దాం. మీరు వెళ్ళి కూర్చో, ఏదో చెప్తున్నారు. ఓ ఓ, బేసిక్గా మతిమరుపు అనేది స్క్రిప్ట్లో ఉందండి, మర్చిపోవడం అనేది, కనిపించకపోవడం వల్ల మర్చిపోవడం, వీళ్ళకి గుర్తు రాకపోవడం వల్ల మర్చిపోతున్నారు. ఈ సినిమాలో మొహం మర్చిపోవడం అనేది కాన్సెప్ట్, అంటే గుర్తుపట్టలేకపోవడం అనేది కాన్సెప్ట్. కానీ ఈ సినిమా చూసినప్పుడు ఎవరి మొహాలు ఎవరికి గుర్తుండవండి, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే గుర్తుంటాయి. అంత చక్కగా చేశారు అందరు ఆర్టిస్టులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సమయం కూడా అయిందనమాట ఒక దానికి, అదేంటంటే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ప్రసన్న వదనం ట్రైలర్ కమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై టెక్నో పెయింట్స్ తెనాలి డబుల్ హార్స్.
మై డాక్టర్ హెడ్ ఎక్ రోల్ ఆన్ అండ్ అలాగే బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఆదిత్య మ్యూజిక్ వారి కనిపిస్తున్నారండి, మాకు కనిపిస్తున్నారు, నేనైతే మర్చిపోవట్లేదు, ఎక్కడికి వెళ్ళినా అక్కడే కనిపిస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా, ఎందుకంటే సూపర్ హిట్ సాంగ్స్కి అడ్డ ఆదిత్య మ్యూజిక్. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా విజయ్ గారు ఇచ్చిన మరొక ట్యూన్ని చూసేద్దాం, వినేద్దాం. కెన్ వీ హ్యావ్ లిరికల్ వీడియో? విజయ్ గారు ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి. ఏదో సంవత్సరం నామ సంవత్సరం, క్రోధ నామ సంవత్సరం, కరెక్టేనా చెప్పాను? ఇప్పుడు మో వెంటనే నా తెలుగు కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు, తెలుగు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇక్కడ. సో ఇది మాత్రం విజయ్ నామ సంవత్సరం నడుస్తుందేమో అని అనిపిస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు ఇంకా మొదలైంది, ఇది నడుస్తూనే ఉంటుంది అనమాట. సో బేబీ బేబీ తర్వాత ప్రసన్న వదనం వింటున్నాం. అండ్ అలాగే హనుమాన్కి మ్యూజిక్ సమకూర్చిన హరి గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఆ పవరే కనిపిస్తుందండి అండ్ మీ సౌండ్తో వినిపించింది అనమాట అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా మరికొంతమందిని వేదిక మీదకి పిలవాలి. లిరిసిస్ట్ సురేష్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అలాంగ్ విత్, ఇందాకే చెప్పాను కదా, సూపర్ హిట్స్ బ్లాక్ బాస్టర్ హిట్స్ ఎక్కడైనా మనకి వినడానికి దక్కుతాయంటే అది ఆదిత్య మ్యూజిక్ ద్వారా అనమాట. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని మాధవ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అప్పాజీ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. ఓకే, అదేమిటి లిరిసిస్ట్ అనగానే వాయిస్ వేరేగా వస్తుంది, పనిచేస్తుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. అవసరాలు శ్రీనివాస్ గారు నమస్తే సార్. ప్రసన్న బెజవాడ గారు నమస్తే. కార్తీక్ దండ గారు నమస్తే. సుహాస్ గారికి ఇది నాది రెండో మూవీ, అంబాజీపేట రాశాను మా అన్న లేటెస్ట్గా పెద్ద హిట్ చేశారు. అలాగే ఈ సినిమాకి కూడా పోపో అనే సాంగ్ రాశాను, ఈ పాటను కూడా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. విజయబుల్గా నేను బేబీలో ఐదు పాటలు రాసే అవకాశం దొరికింది నాకు, అన్ని పెద్ద బ్లాక్ బస్టర్ పాటలు ఇచ్చాడు, నాకు బెస్ట్ ఫ్రెండు. అలాగే ఈ సినిమాలో కూడా పోపోకి చాలా మంచి ట్యూన్ ఇచ్చి మంచి లిరిక్స్ రాయిపించాడు. థ్యాంక్స్ డార్లింగ్. మా గౌరవ హరి గారు నాకు చాలా ఇష్టమైన మనిషి, హనుమాన్ పెద్ద హిట్ కొట్టాడు ఆయన, ఇంకా చాలా హిట్స్ కొడతారని ఆశిస్తున్నాను. అలాగే మణికొంట గారు థ్యాంక్స్ సార్, మంచి అవకాశం ఇచ్చారు. ఎడ్వర్డ్ గారు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. రెండు లైన్లు పాడేసి మాటలు పెద్దగా రావు కాబట్టి పాటలతో ముగిస్తాను. దూరమ్మా వెళ్ళిపో, దూరంగాను వెళ్ళిపో, మనసుల మధ్యకి రాకు వెళ్ళిపో. మౌనమా వెళ్ళిపో, మౌనంగాను వెళ్ళిపో, మాటల మధ్యలో దూరకెళ్ళిపో. థ్యాంక్ యూ ఆల్. సో పాటలు రాసేవాళ్ళు పాడారు, పాటలు కొనేవాళ్ళు కూడా పాడాలి కదా మరి. మాధవ్ గారు కూడా ఇప్పుడు పాడతారు. పాడిన వాళ్ళు జనాల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగలుగుతాం తప్ప. సుహాస్ గారితో మాది సెకండ్ జర్నీ, కలర్ ఫోటోతో స్టార్ట్ అయింది, సూపర్ హిట్ కొట్టాము. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిటే. అలాగే మా తమ్ముడు మన మణిగారితో చిత్త మహారాణి చేసాము, ఇది సెకండ్ మూవీ అతనితో మాకు. విజయ్ గారు మేడం అన్నట్టు మీ జర్నీ నడిచింది ఇంకా స్టార్టింగ్ అప్పుడు, ఇంకా టోటల్ ఇయర్ అంతా కూడా మీదే ఉంటుంది. టోటల్ సాంగ్స్ 2 సాంగ్స్ అనే కానీ పెద్ద వాల్యుబుల్ సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఆల్మోస్ట్ రిలీజ్ అయినాయి ఆల్రెడీ, మీరు ఇప్పుడు చూస్తున్నారు చాలా హిట్ సాంగ్స్ అవి కూడా, సినిమాకి చాలా ప్రెస్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అప్పచ్చి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రసన్న వదనంతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా వేదిక ముందర ఉన్న పెద్దల వాళ్ళకి, మా హీరో సుహాస్కి, హీరోయిన్లకి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను షార్ట్ ఫిల్మ్స్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ పరిచయం సుహాస్ తోటి. ఆవేళ తను ఎలా ఉన్నాడో నాకు ఇవాళకి తను అంతే సింపుల్గా, అంతే ఫ్రెండ్లీగా అందరితోటి చాలా సరదాగా ఉంటాడు. ఏజెంట్ ఆత్రేయలో మేము ఒక తను ఏజెంట్ బాబీ క్యారెక్టర్ చేశాడు. నాకు లాస్ట్ సీన్లో తను మేము యాక్ట్ చేసినప్పుడు తను ఉంటుంది అనమాట. నేను ఫోటోలో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతారు. నాకు చాలా ఇష్టమైన సన్నివేశం అది, చాలా బాగుంటుంది. తను న్యాచురల్ యాక్టర్ బేసిక్గా. నేను చాలా దాని తోడు ఏంటంటే సుహాస్లో నేను గమనించిన ఒక మేజర్ క్వాలిటీ, చాలా
తన్ని ఒక నటుడిగా ఆవిష్కరించుకోవడం కోసం ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి కొత్తగా కష్టపడుతూ ఉంటాడు. ఒక కసి పట్టుదల ఉంది, ఆ పట్టుదలతోటి అతని కృషితోటి మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు, వెళ్ళగలడు అని నాకు గ్యారంటీగా నమ్ముతున్నాను నేను. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో గుండు గీయించుకునే కార్యక్రమం కానీ, జనరల్గా హీరోలు ఎవరు అలాంటి సీన్లు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు, కానీ ఆ పాత్ర నమ్మిన పాత్ర కోసం, నమ్మిన కథ కోసం ఎలాంటి దానికైనా రెడీ అయ్యి కష్టపడే మనస్తత్వం అనేది వ్యక్తి తను. సో సుహాస్తో సినిమా అని నాకు రామారావు గారు మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు పాత్ర ఏంటి, లెంగ్త్ ఏంటి, ఏమి అడగకుండా నేను తనతో చేయడం చాలా కాలం అని చేసి మళ్ళీ చెయ్యాలి అని ఇమీడియట్గా ఒప్పుకున్నాను నేను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద డెసిషన్ టిల్ డేట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ విజయ్ గారికి, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాతో ఈ వర్క్ చేయించుకున్న అందరికీ, ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సుహాస్ బ్రో ఎప్పటి నుంచో పరిచయం అనమాట. సో ఎప్పుడు ఏ ఇంట్లో కలిసినా కానీ ఐ యూస్ టు ఆస్క్ హిమ్ అనమాట, బ్రో ఏంటి బ్రో ఎలా యాక్ట్ చేస్తారు అలాగా, ఏంటి ఆ హోంవర్క్ ఏంటి అని చెప్పి, అంటే మీకు గుర్తుంటే ఎప్పుడు ఆ క్వశ్చన్ అడిగేవాడిని. సో ఐ వాజ్ వెయిటింగ్ ఒక ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది టు వర్క్ విత్ సుహాస్ బ్రో అని చెప్పేసి. సో లక్కీగా ఇప్పుడు నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఈ మూవీలో వర్క్ చేసినప్పుడు నాకు తెలిసిందనమాట, అంటే షార్ట్కి ముందు చాలా సరదాగా అందరితో మాట్లాడుతూ ఉంటారు, చాలా జూవియల్గా ఉంటారు, అసలు బిందాస్. షార్ట్ అవగానే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అది ఏంటో అర్థం కాదు అసలు. అప్పుడు రియలైజ్ అయ్యా ఓహో అది బాండ్ టాలెంట్, అది ఈజ్ ఎ మజీషియన్. సో అంటే చాలా ఎఫర్ట్లెస్గా అనిపిస్తుంది, బట్ ఐ డోంట్ నో దేర్ ఇస్ సమ్ మ్యాజిక్ దట్ గోస్ ఇన్ టు ది షార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో సుహాస్ బ్రో, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్స్ పాయల్ అండ్ రాశి, సో వీళ్ళు నేను ఓటీటీకి పనిచేస్తున్నప్పుడు ఇద్దరితో ఒక్కొక్క ప్రాజెక్ట్ చేశాను. అండ్ దెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఇమీడియట్గా నేను అడిగాను అనమాట ఇట్లా రోల్స్ ఏంటంటే, ది జస్ట్ కేమ్ ఆన్ బోర్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ దెన్ థ్యాంక్ యూ అర్జున్ బ్రో వాళ్ళు ఇదని కాజ్ చేసినందుకు. అండ్ అండ్ ఈ అంటే ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కళ్ళు నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు. సో దానికి రీజన్ ఏంటంటే నా టీమ్, యునో రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ గై, రైట్ ఫ్రమ్ ద యూనిట్ గై, ఆల్ ద లైట్ మెన్, ఆల్ ది ఆపరేటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ నాకు కంప్లీట్ సపోర్ట్ చేశారు. యూనో బీట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అందరూ నాకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో అన్నపూర్ణ వాళ్ళు కానీ, ఎవ్రీబడి ఐ సపోర్టెడ్ మీ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఇంకా ఎవరినైనా మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ. బట్ ఇంకెవరు, విజయ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఎన్ని కాల్స్ చేసినా, మిడ్ నైట్ కాల్ చేసినా కానీ మీరు ఓపిక్గా మాట్లాడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. మే 3rd మూవీ రిలీజ్ అవుతుంది, ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నితీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. యా అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. సో మై జర్నీ విత్ మణికంఠ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2015 అండ్ అప్పటి నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం. ఈ జర్నీ ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మణి బ్రో విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. రెడ్డి గారు కూడా 2017 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది రెడ్డి ప్రసాద్తోని. బ్రో విల్ కంటిన్యూ లాంగ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిలిం. ఈ ఫిలిం ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మైక్ వెళ్తూ వెళ్తూ అక్కడ ఉంటారు, ఒక తనకి ఇచ్చారా, థ్యాంక్స్. సో ఎస్, మే 3rd మనందరినీ పలకరించడానికి ప్రసన్న వదనం వచ్చేస్తుంది అనమాట. మామూలుగా ఉంటారు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుందని. అలానే ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్ ఈ చిత్రం మీద మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది అండ్ సూపర్ క్వాలిటీతో అండ్ ప్రొడ్యూసర్స్ మనందరికీ అందిస్తే అండ్ ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా డైరెక్టర్ మన ముందుకు తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది సుహాస్ గారు. అండ్ సుహాస్ గారు, ఆయనకి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు? 100 out of 100 కదా, ఇంకా ఎక్కువైనా వేయొచ్చు ఆయన పర్ఫార్మెన్స్కి అనమాట. ఎందుకంటే ఫస్ట్ సినిమా నుంచి ప్రూవ్ చేసుకుంటూ వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో సుహాస్ అనమాట. సో ఈ చిత్రంతో మళ్ళీ ఇంకొక 10-15 మెట్లు మీరు డెఫినెట్గా ఒక్కొక్క సినిమాకి అలా జంప్ చేస్తున్నారు. సో అలా ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్లో ఒకళ్ళు బాగా సహకరించారు మీకు,
మీరు కోపం తెప్పించారు, మీకే కాదు చూసే ఆడియన్స్కి కూడా కోపం తెప్పించారు అనమాట, అంత బాగా ఆయన పర్ఫామ్ చేశారు. సో నితిన్ ప్రసన్న, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రంలో కూడా తన పర్ఫార్మెన్స్ చూసే అవకాశం మనకు దక్కుతుంది. మామూలుగా అయితే ఆయన సోలో ఎంట్రీ ఇక్కడ అనుకున్నామండి, కాకపోతే ఆయన నాకు మైక్ ఇవ్వద్దు, నన్ను మాట్లాడించొద్దు అంటూ ఉంటారు కాబట్టి ఒక జతగా పిలిచాను. ఇద్దరు కలిసి బాగుంటుంది, ఒక విలనిజం చూపించే ఆయన అండ్ ఆ విలనిజాన్ని హైలైట్ చేస్తూ మ్యూజిక్ ఇచ్చే ఆయన ఉంటే బాగుంటుందని. సో విజయ్ బుల్గాని నా రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో హిట్లు సూపర్ హిట్లు అందుకుంటూ సూపర్ సక్సెస్ఫుల్ ట్యూన్స్ని మనందరికీ ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్న విజయ్ బుల్గాని ఆన్ ది స్టేజ్. అండ్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ నితిన్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా అందరికి థ్యాంక్స్, వచ్చిన గెస్ట్స్ అందరికి థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా అర్జున్, టు టాక్ అబౌట్ అర్జున్ ఫస్ట్ ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైంది టైటిల్ అండి, ప్రసన్నవదనం అనే టైటిల్. సో అట్రాక్టివ్ టైటిల్, కంగ్రాట్స్ టు అర్జున్ ఫర్ గెటింగ్ దట్ టైటిల్. అండ్ కాన్సెప్ట్ అండి, ఫేస్ బ్లైండ్నెస్ మీద నాకు తెలిసి ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ రాలేదు. సో ఒక కొత్త యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు థియేటర్లో కూడా ఒక నెయిల్ బైటింగ్ ఫినిష్ అండ్ త్రూ అవుట్ మీకు చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. ఇట్స్ అ సీటెడ్ థ్రిల్లర్, ఎవరైనా థ్రిల్లర్ ఫ్యాన్స్ ఉంటే మీరు వెళ్ళి చూడండి, చాలా చాలా మంచి సినిమా. కమింగ్ టు సుహాస్ బ్రో, నాకు సెకండ్ మూవీ. సుహాస్ బ్రో ఒక సుహాస్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ అని ఒక స్కూల్ ఉంటే ఐల్ బి ఎ స్టూడెంట్ ఇన్ దాట్. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను, ద వే యూ అప్రోచ్ ఎ క్యారెక్టర్, ద వే యూ అప్రోచ్ ఎ సీన్, ద వే యూ బిహేవ్ ఇన్ ద సెట్, ద వే యూ టాక్ టు పీపుల్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. బ్యూటిఫుల్ లేడీస్ రాశి అండ్ పాయల్, రాశితోనే నాకు చాలా కాంబినేషన్ సీన్స్ ఉండింది. వీ ఎంజాయిడ్ వర్కింగ్ టుగెదర్, ఇట్ వాస్ ఫన్ ఆన్ సెట్. వెర్ ఎవర్ రాశి ఇస్ దర్ ఇట్ విల్ బీ ఫన్. ఐ హావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ మణికంఠ గారు అండ్ ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, నేను చాలా ఎంజాయ్ చేసిన ఒక క్యారెక్టర్ ఇది. ఐఎమ్ డూయింగ్ అ పోలీస్ ఆఫీసర్, బట్ ఇట్స్ నాట్ అ రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్. ఒక పోలీస్ ఆఫీసర్కి ఉన్న రెగ్యులర్ స్టైల్ కంటే చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. యా ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. యా నితిన్ గారు ప్లీజ్ కంటిన్యూ. So I thank everyone, thank you for this opportunity. Cinema theater ki velli chudandi, May 3rd na release avutundi. I'm pretty sure you'll enjoy this film, watch it. Malli success meet lo we'll chat. Thank you and good luck Nitin. And idi time ippudu okka sari meeru mana music director gariki oka os kunte aina speech ostundi appudu chusara meer icche sound e kaadu mem kuda match chestam mee sound tho antunnaru vallu, please ippudu meer match cheyali mee speech tho. Hi andi సార్, ముందుగా ఇక్కడికి వచ్చిన బుచ్చిబాబు సార్ థ్యాంక్ యూ సార్, ప్రసన్నజీ థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న గారిది నాది ఇంచుమించుగా ఒక 14 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఏమో నాకు తెలిసి. అండ్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ, శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ హరి గౌరవ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ మ్యూజిక్ అంటే మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ మీ మ్యూజిక్కి. అండ్ ఈ మూవీకి నాకు ఫస్ట్ కాల్ వచ్చింది మా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, మణికంఠ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రో సుహాస్ బ్రో, మనం నెక్స్ట్ మూవీ కూడా మనం కలిసి చేస్తున్నాం, నాకు తెలిసి రెండు మూవీస్ కూడా చాలా పెద్ద హిట్ అవుతాయి నేను గట్టిగా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అర్జున్ బ్రో ఎక్కడ ఉన్నారు? అర్జున్ బ్రో మీరు కూర్చో. థ్యాంక్ యూ అర్జున్ బ్రో, చాలా మంచి సినిమా తీశారు అండ్ దాంట్లో నాకు మంచి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఎడ్వర్డ్ బ్రో ఎనీ టైమ్ కాల్ చేసినప్పుడు ఓపికగా విన్నారు నా బాధ అంతా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఇంతే చాలా ఈజీగా అయిపోతుంది స్పీచ్.
సో థ్యాంక్ యూ. అండ్ మేము ఈ పాటల్ని లవ్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి లవ్ చేసే పాటలు మరిన్ని మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ప్రసన్న వదనం సంబంధించి డెఫినెట్గా యూనో బోరెడంత కష్టాలు ఉంటాయి కదా సినిమా చేయాలి అంటే, మరి ఎవరెవరు ఎలా కష్టపడ్డారు అనేదాన్ని ఒక వీడియో రూపంలో మనందరి ముందుకి తీసుకొస్తూ ఉంటారు. దాన్నే అంటాం మేకింగ్ వీడియో అని. ఆలస్యం చేయకుండా చూసేద్దాం ప్రసన్న వదనం మేకింగ్ వీడియో ప్లే. సో ఆ కష్టం కనిపిస్తుంది మేకింగ్ వీడియోలో. కష్టాలన్నీ మేము పడ్డాము కానీ హ్యాపీగా సుఖంగా ఈ ఎండల్లో ఏం తిరిగి నల్లగా అవుతారు. మే 3న రండి థియేటర్లో హ్యాపీగా ఒక పెప్సీ అండ్ పాప్కార్న్ తీసుకొని ప్రసన్న వదనాన్ని ఎంజాయ్ చేయండి అంటున్నారనమాట. సో ఎస్, ఇప్పటివరకు వీళ్ళ మాటలు విన్నాం మనము. కాకపోతే ఆడియన్స్లో కొంతమందితో మాట్లాడదాం అనుకుంటున్నాం. దానికంటే ముందు ఫస్ట్ ఒక మైక్ తీసుకెళ్ళి ప్రసన్న గారికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే ముందు వరుసలో ముందుగా మీరు కనిపించారు కాబట్టి, ప్రసన్న వదనానికి మీ పేరుకి మ్యాచ్ అవుతుంది కాబట్టి. కాన్సెప్ట్ చూశారు ప్రసన్న గారు, మీరు అక్కడ కనిపించట్లేదు అనమాట, గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంది. సరే, ఆ ప్రాబ్లం లేకపోయినా ఒకవేళ మీరు జీవితంలో ఎవరైనా కనిపించినా చూడకూడదు ఇలా మర్చిపోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే కనిపించినా కనపడకుండా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉన్నారా? నేను చూడాలనుకున్నది ఒకటి ఉంది. ఓ, చూడాలనుకున్నది ఉంది. ఈ సినిమా కలెక్షన్స్ ఆయన ప్రీవియస్ కలెక్షన్స్ అన్ని బ్లర్ అయిపోతే చూడాలనుంది ఈ సినిమా వల్ల. అవి బ్లర్ అయిపోయి ఇది దాన్ని దాటి క్రాస్ అయ్యి కలెక్షన్లకు, సుహాస్ గారి సినిమా పాత కలెక్షన్స్ అన్ని బ్లర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఓకే, సూపర్బ్ అండి. అసలు బుచ్చిబాబు గారు పక్కనే ఉన్నారు కాబట్టి అవార్డు తీసుకొచ్చిన సినిమాని మనందరికీ అందించిన, ఉప్పిన లాంటి సినిమాని డైరెక్ట్ చేసి మనకిచ్చిన బుచ్చిబాబు గారు. క్వశ్చన్ సేమే బుచ్చిబాబు గారు, సేమ్ ఆన్సర్ స్టేజ్ మీద చెప్తానండి. లేదు, స్టేజ్ మీద చెప్తారా? మీరు ఆలోచించుకోవాలి కదా, మీరు అంతే కదా. ఒకవేళ మర్చిపోవాలనుకుంటే ఎవరు, వీళ్ళు మనల్ని గుర్తుపట్టకపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరు, మీరు గుర్తుపట్టకూడదు అనుకునే వాళ్ళు ఎవరు, లేకపోతే అలాంటి సందర్భం ఏంటి? దీనికి క్లాప్స్ కొట్టారా మీరు? ఆల్రెడీ మిమ్మల్ని అందరూ గుర్తిస్తున్నారు ఉప్పెనతో. అండ్ ప్రశ్న రిపీట్ చేస్తే ల్యాగ్ అనుకుంటారు కాబట్టి ఆన్సర్ మీరు చెప్పేస్తే. నేను అంటే నేను నాకు నన్నే ఎవరు అందరూ మర్చిపోతే బాగుండు అనిపిస్తుంటాయి. అందులో చాలా ఫ్రీడమ్ ఉందని తెలిసింది నాకు, అందుకే ఈ మధ్య గడ్డం కూడా పెంచుకుని తిరుగుతుంది. కరెక్టే, మీ కష్టం ఎవరో ఒకళ్ళిద్దరు నన్ను గుర్తుపడుతుంటేనే మొన్న పానీపూరి బండి దగ్గర మరి ఓ ఇలా తినకూడదు పక్కన వాళ్ళు గుర్తుపడుతున్నారని కాస్తంత నేను. కాకపోతే కష్టం అండి, ఆల్రెడీ అందరు గుర్తింపు మీరు పొందేశారు. ఇలాంటి కోరికలు కష్టం నెరవేరడం. ఇంకా ఇంకా గుర్తింపు పొందుతారే తప్ప మర్చిపోవడం అనేది ఇంపాసిబుల్. మీరు గడ్డం వేసుకొని తిరగండి, పైన క్యాప్ పెట్టుకొని తిరగండి, మేమైతే గుర్తుపట్టేస్తాం డెఫినెట్గా. సో అందరికన్నా ఎక్కువ నన్నే ఆశీర్వదించారు మీరు. ఓ, ఇప్పుడు కార్తీక్ గారు, మీరేం ఎవరు ఎవరిని గుర్తుపట్టకూడదు అనుకుంటున్నారు, లేకపోతే అలాంటి సందర్భం ఏంటి, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకూడదు అనుకుంటున్నారు? మీరు గుర్తుపట్టకుండా నన్ను స్టేజ్ మీదకి పిలవకపోతే చాలండి, కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది మాట్లాడడానికి. అలానే విజయ్ గారు చెప్పారు, అందరికంటే ముందు వారినే పిలవడం జరిగింది. ఓకే, సో స్టేజ్ ఫియరా? విరూపాక్ష అప్పుడు స్టేజ్ బద్దలయ్యేలాంటి స్పీచ్లు విన్నాను పక్కనే ఉండి నేను. ఓకే, నేను నమ్మసక్యంగా లేదు కార్తీక్ గారు, ఇది నమ్మసక్యంగా లేదు. బట్ ఎస్, ఇంకా కొంతమంది ఎవరేమనుకుంటున్నారో ఒక్కసారి మనం విందాము. కాస్త వెనక్కి తీసుకెళ్తే హరిగారు, హరిగారు వరకు తీసుకోనండి. ఆయన మర్చిపోవడం కాదు, అసలు బాక్సులు బద్దలైపోతున్నాయి అక్కడ అసలు కలెక్షన్లతో థియేటర్లో. ఒకసారి ఆ మైక్ హరిగారి వరకు ఇస్తే. మేమైతే కార్తీక్ గారు మీరు మళ్ళీ
అలాంటి గుర్తుండిపోయే సినిమాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు హరి గారు మీ టర్న్. సేమ్ క్వశ్చన్. సేమ్. అరే అంతే అండి, నేను ఇన్ని క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వడం కష్టం అవుతుంది నాకు. ప్రతి మనిషి విద్వత్ ఉన్న ప్రతి టెక్నీషియన్ ఒక లో స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళలో ఒక ఇంకోటి ఉంటాడు. మీరు తెలుగులో చెప్పమని అడగండి, విద్వత అనేది తెలుగు నాకు కూడా వచ్చు. వాడు ఎప్పుడు కూడా మనల్ని ఒక డౌట్స్ రేస్ చేస్తూ ఉంటాడు. వాడు బ్లర్ అయిపోయి విద్వత్ ఉన్న వాళ్ళందరికీ విజయం దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పర్ఫెక్ట్, సూపర్బ్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకే విజయం దక్కుతూ ఉంది ముందు వరుసలో ఉన్న వాళ్ళందరికీ అనమాట. సో ఇప్పుడు మనం వెనక్కి తీసుకెళ్దాం. మణిగారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? కొంచెంసేపటి తర్వాత స్టేజ్ మీద ఎలాగో అడుగుతాం మిమ్మల్ని. వెనక్కి ఒకసారి ఈ వరుసలో ఉన్న ఆడియన్స్కి ఒకసారి ఇస్తే ఏంటి, ఇక్కడ ఎవరో కెమెరా ఏదో మాట్లాడారా అని చెప్దాం అనుకుంటున్నారా? కాదు, పక్క ఇంకో కెమెరామెన్తో మాట్లాడుతున్నారా? హాయ్ సార్. హాయ్ అండి. జనరల్గా ఏ సందర్భాల్లో మిమ్మల్ని మీరు వేరే వాళ్ళు గుర్తుపట్టకూడదు అనుకుంటారు, లేకపోతే వీళ్ళు కనపడకపోతే బాగుంటుంది అనుకుంటారు? నేనైతే ఎవరి దగ్గర అప్పు తీసుకున్నానో వాళ్ళు నన్ను గుర్తుపడద్దు. పర్ఫెక్ట్ సార్, ఈ ఆన్సర్ నా బ్రెయిన్లో కూడా ఉండింది. సూపర్ సూపర్ ఆన్సర్. నేనైతే ఎవరికి అప్పిచ్చానో వాళ్ళు నన్ను బాగా గుర్తుపట్టాలనుకుంటాను. ఓ, వాళ్ళు మిమ్మల్ని బాగా గుర్తుపట్టాలనుకుంటారు. ఓకే బా, ఇదైతే సూపర్. ఒక్కసారి వారి కోసం మీరు థ్యాంక్ యూ. నా పేరు చప్పట్లతో. యా, నా పేరు అశోక్ రెడ్డి అండి. ఇందులో చిన్న వేషం వేశాను. ఓ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాస్త వెనక్కి. ఆన్సర్ కాకుండా వేరే ఆన్సర్ చెప్పాలి మీరు. అది చెప్పాలని ఉన్నా, కాపీ కొట్టాలని ఉన్నా కూడా దాన్ని కొట్టడానికి వీల్లేదు. యా, మాట్లాడండి. మైక్ లేనప్పుడు అరుస్తూ ఉంటారు అన్ని. అంటే నన్ను చూసి సిగ్గుపడుతున్నారా? అడిగి మరి పని చేయించుకున్నట్టుంది నేను. ఓకే చెప్పండి. ఒకసారి కూర్చుని అడగరా, మరొకసారి కూర్చుని అడగరా. అబ్బాయి లాస్ట్ బెంచ్లో ఉంటాడు కదా, అది కూడా కింద కూర్చునే ఆ స్టూడెంట్. మీరు ఎవరిని చూడాలనుకోవట్లేదు, మర్చిపోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకపోతే బాగుంటుంది అనుకుంటున్నారు? సరే, ఇది రెగ్యులర్ ఏమనుకోవద్దు. అంటే నాతో పాటు వస్తున్న నా కష్టాలు నన్ను గుర్తుపట్టకూడదు అనుకుంటున్నాను. సో ఈ సినిమాతో గుర్తించి ఏమైనా కొద్దిగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, మళ్ళీ మైక్ దొరుకుతుంది లేదని చెప్తున్నాను. వన్ సెకండ్, థ్యాంక్ యూ, లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. సార్ పేరు చెప్పండి కదా. బేసిక్గా నాకు ఈ అవకాశం రావడానికి బుట్టబొమ్మ డైరెక్టర్ రమేష్ సారు. సో తన ద్వారా నేను అర్జున్ గారి గారు కలిశాను. సో దీనికి అంటే కొంచెం పెద్ద క్యారెక్టర్ పెద్దవాళ్ళనే అన్నారు, కానీ అర్జున్ సార్ నా నమ్మకంతో దీన్ని పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ సార్ని మాత్రం చాలామంది గుర్తుపెట్టుకుంటున్నారు. అండ్ మే 3rd డెఫినెట్గా ఆ పేరు ఇంకా 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 చాలామంది గుర్తుపెట్టుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ కష్టాలని తొందరలో మర్చిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెనక్కి పంపిస్తే ఇవ్వండి కదా, ఆయన వద్దంటున్నారు, తర్వాత నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదాం అంటున్నాడు ఆయన. ఓకే కూల్. మీ పేరు? లేమ్మా. సందీప్ అండి. సందీప్, చెప్పండి ఇప్పుడు ఆన్సర్. ఎగ్జామ్లో స్లిప్లు పెట్టి దొరికినాక సార్ కనబడితే మనం ఫేస్ గుర్తుపడద్దు అనుకుంటాం నెక్స్ట్ టైం. ఓహో, నెక్స్ట్ టైం మళ్ళీ. ఓకే, కానీ మళ్ళీ గుర్తుపడతారు, ఎందుకంటే మళ్ళీ స్లిప్లు పెడతావు కాబట్టి. అందుకే గుర్తుపడద్దు అనుకుంటాం మరి. ఇలా పనికి వస్తుంది అనమాట. చూసారా అర్జున్ గారు మీ స్క్రిప్ట్ని ఎలా వాడుతున్నారో వీళ్ళందరూ, ఎంత దారుణంగా. ఒకసారి మరీ మనం అన్యాయం చేసినట్టు ఉంటుంది ఆ వరుసలోనే వెళ్తే. ఇటు కూడా రండి, రైట్ హ్యాండ్ సైడ్. చాలా ఆన్సర్లతో ఎదురు చూస్తున్నారు. గూగుల్లో సెర్చ్ చేయకూడదు, దీనికి ఆన్సర్ దొరకదు. మేము ఇప్పటికిప్పుడు క్వశ్చన్ ప్రిపేర్ చేసాం. యా కిరణ్, ఒకసారి ఇక్కడ ఒకళ్ళు ఎవరైనా ఆన్సర్ చెప్తే ఆవిడ. అందరూ అబ్బాయిలే ఆన్సర్ చెప్పారు, ఒక అమ్మాయి ఆన్సర్ చెప్పగానే మనం ఇద్దరు బ్యూటిఫుల్ అమ్మాయిల్ని వేదిక మీదకి పిలుద్దాం. ఏం మర్చిపోదాం అనుకుంటున్నారా? ఓకే, ఇవాళే వస్తుందా ఆన్సర్? ఓకే పర్వాలేదు, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ ఈ మైక్ ఇచ్చిన విషయం మర్చిపోతే బాగుంది అనుకుంటుంది, ఎవరు క్యాప్చర్ చేయకుండా. సో అర్థమైంది, మరి ఆలస్యం చేయకుండా మర్చిపోలేము. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో కనిపిస్తుంది టీజర్లో చూస్తేనే. నేను అబ్బాయిని చెప్పొచ్చు అండి? పర్లేదండి, అబ్బాయిలకి మాత్రం, అమ్మాయిలకు ఇద్దాం ఉన్నారు కదా అందుకని. మరి పర్వాలేదండి, చెప్పండి. నా పేరు బాలబొమ్మల అండి. గుర్తుపట్టారా? గుర్తుపట్టామండి, చెప్పండి. నేను ఎవరితోన్నా పులిహోర కలిపేటప్పుడు మా ఆవిడ నన్ను గుర్తుపట్టకూడదని కోరుకుంటున్నాను. ఓకే, పులిహోర కలిపేటప్పుడు. మీకు వంట బాగా వచ్చినట్టుంది. పులిహోరలో రకాలు ఉన్నాయండి. కరోనాలో నేర్చుకున్నారా కిచెన్లో? పులిహోర, నిమ్మకాయ పులిహోర, టమాటా పులిహోర, మామిడికాయ పులిహోర,
ఇలా కలుపుతూ ఉంటాను ఆఫీస్లో, ఆ టైంలో సడన్గా ఒకసారి మా ఆవిడ వస్తూ ఉంటుంది. ఓకే, నేను మా ఆవిడకి గుర్తుపట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, మీరు ఇలానే పులిహోరలు కలుపుతూ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. యా, ఆకలితో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా పంపిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆలస్యం చేయకుండా మరి ఈ చిత్రంతో సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ అక్కడే స్టిక్ అయిపోయారు, నచ్చినట్టుంది, ఈయన కూడా పులిహోర కలుపుతున్నాడు. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ చిత్రంలో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో మనం ముందుకు వస్తున్నారు. అండ్ మనమైతే వీళ్ళని మర్చిపోలేం, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఒకళ్ళు పాయల్ అయితే ఇంకొకళ్ళు రాశి, ఆలస్యం చేయకుండా వాళ్ళని వేదికను రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ పాయల్ రామకృష్ణ అండ్ రాశి సింగ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో పాయల్ రాధాకృష్ణ విల్ స్పీక్ ఫస్ట్. పాయల్ ప్లీజ్. అందరికీ నమస్కారం, వచ్చిన వాళ్ళందరూ, గెస్ట్కి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. చాలామంది అందరికీ ఒక్కొక్కరికి పేరు తీసుకొని థ్యాంక్స్ చెప్పారు, బట్ నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఎడ్వర్డ్ అండ్ వెంకట్ గారి నుంచి. అండ్ విత్ దెమ్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ద థీమ్. అర్జున్ గారు నా ప్రొడ్యూసర్స్, ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, అండ్ సుహాస్ గారు, రాశి, నితిన్, ఆల్ మై కో యాక్టర్స్ అందరి సపోర్ట్తోనే యాక్చువల్లీ ఒక మంచి వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంటేనే మంచి వర్క్ కూడా వస్తుంది. బికాస్ నాకైతే ఇది ఇంకా బిగినింగ్ స్టేజెస్, సో అప్పుడు టీమ్ మంచిగా ఉండితేనే వీ కెన్ డూ గుడ్ వర్క్. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. మణి గారు, ప్రసాద్ గారు, ఎడ్వర్డ్ అండ్ వెంకట్ గారు, ఐ డోంట్ నో ఇఫ్ హీ హస్ కమ్, బట్ థ్యాంక్స్ టు ఆల్. అండ్ ఈ మూవీ నాకు సెకండ్ థియేట్రికల్ రిలీజ్, సో ఇలాగనే తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్గా ఈ పేరుని మనం గుర్తుపెట్టుకుంటాం, ఈ అమ్మాయిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు రాశి సింగ్ విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ గెస్ట్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడతా కొంచెం. మన మూవీ 3rd May రిలీజ్ అవుతుంది, ప్రసన్న వదనం. చాలా యునీక్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్. అండ్ స్టోరీ విన్నగానే నాకు ఒక కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చింది, ఏంటంటే ఇది వర్కౌట్ అవుతుంది ఎలా. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ థ్యాంకింగ్ మణికంఠ గారు. మణికంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ టుక్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్ అండ్ ఫర్ సచ్ బిగ్ రిలీజ్, థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారు, ఎవ్రీవన్ ఈజ్ సర్చింగ్ ఫర్ అర్జున్ గారు, ఈజ్ నాట్ విజిబుల్ ఓన్లీ. ఓకే, బయటికి. ఓకే, అర్జున్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా క్యారెక్టర్ చాలా యునీక్గా ఉంది, చాలా ఛాలెంజింగ్గా ఉంది. నన్ను నమ్మి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, సో చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎడ్వర్డ్ గారు, మీకు అందరూ థ్యాంక్స్ చెప్పేశారు, ఇప్పుడు అవసరమా? పాప ముఖం పట్టుకునేలా అవసరమా అంటారు ఏంటి, థ్యాంక్స్ చెప్పాలి? కాదు, అందరూ థ్యాంక్స్ చెప్పేశారు. యాక్చువల్లీ ఎడ్వర్డ్ గారు, మీరు జస్ట్ డైల్ అండి, మీరు 24/7 అవైలబుల్ ఉన్నారు. మైక్ ఉంది, కెమెరా ఉంది కాబట్టి. ఓకే ఎడ్వర్డ్, యువర్ లైక్ జస్ట్ డైల్, యువర్ 24/7 అవైలబుల్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మన ప్రొడ్యూసర్ మణికంఠ గారు అండ్ ఎడ్వర్డ్ గారు ఈజ్ లైక్ రామ్ లక్ష్మణ్కి జోడి, విర్ ఆల్వేస్ ఆల్వేస్ టుగెదర్. సో యు హవ్ డన్ అలాట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ సంథింగ్ సార్. అండ్ కమింగ్ బ్యాక్ టు యాక్టర్స్, నితిన్ ప్రసన్న, నందు, ఐ హవ్ హ్యాడ్ సీన్స్ విత్ దీస్ పీపుల్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ఇన్ ద ఫిల్మ్. పైల్, యూ లుకింగ్ అబ్సల్యూట్లీ ప్రిటీ అండ్ వెరీ న్యాచురల్ ఇన్ ఆల్ ది సీన్స్. అండ్ థ్యాంక్ యూ డిఓపి గారు ఫర్ మేకింగ్ మీ లుక్ సో స్ట్రాంగ్ ఆన్ స్క్రీన్. అండ్ ఐఎమ్ ఫర్గెటింగ్ సమ్వన్. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన సుహాస్ గారు. సుహాస్ గారు, మీరు చాలా డౌన్ టు అర్త్ ఉన్నారు, అది అందరికీ తెలుసు. అలా చేయొద్దండి, ఇప్పుడు చెప్పాలి. మీరు చాలా డౌన్ టు అర్త్ ఉన్నారు, చాలా న్యాచురల్ యాక్టర్ ఉన్నారు. నేను మీ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ వావ్, హీ సచ్ అ గుడ్ యాక్టర్, డోంట్ లాఫ్ ప్లీజ్, డోంట్ లాఫ్. సో యూ మేడ్ మీ ఫీల్ రియలీ కంఫర్టబుల్ ఎవ్రీ డే, ఇట్ వాజ్ రియలీ ఫన్ షూటింగ్ విత్ యూ. నా ఫేస్ మీద ఉంది అండి కెమెరా, ఎందుకు?
సో ఎవ్రీ డే వాజ్ రియలీ ఫన్ షూటింగ్ విత్ యూ అండ్ మీరు నాకు చాలా యాక్చువల్లీ దిస్ హోల్ ప్రొడక్షన్ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ప్లీజ్ థర్డ్ మేకి థియేటర్కి వెళ్ళండి చూడండి చాలా కొత్త క్యారెక్టర్ అండ్ ప్రతి ఒక్క రోజు ఈ మూవీలో ఐ హ్యావ్ హ్యాడ్ న్యూ ఛాలెంజెస్ అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే సో థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ప్రసన్న వదనం థ్యాంక్ యూ కాదు ఆయన నవ్వు ఆపుకోవడం చాలా కష్టం అవుతుంది సుహాస్ గారికి స్పీచ్ మొత్తం ఇంతలా ఎంటర్టైన్ చేశారా రాశి మిమ్మల్ని ఇప్పుడు అది చేశాను నేను ఎంటర్టైన్ చేశాను కానీ ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ రాశి థ్యాంక్ యూ పాయల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఓకే ఇప్పుడు ఒక చిన్న గేమ్ అంట మరి ఆ గేమ్ ఏంటి అనేది అంటే నాకు ఉండదు నేను చెప్పడానికి మాత్రమే ఉంటుంది అదేంటి అనేది మీరు చూడాలి స్క్రీన్ మీద ఒక ఇమేజ్ వస్తుంది ఆ ఇమేజ్ ఇందాక ఆన్సర్ చెప్పండి ఎవరున్నారు అంటే బుచ్చిబాబు గారే చెప్పలేదు స్టేజ్ మీదకి వచ్చి కానీ చెప్పను అని చెప్పారు ఆయన అందుకని స్టేజ్ కింద ఈ క్వశ్చన్ ఫస్ట్ మీతో స్టార్ట్ అవుతుంది ఇందాక ఆన్సర్ చెప్పలేదు కాబట్టి సో ఇప్పుడు ఒక ఇమేజ్ వస్తుందండి అది చూద్దాం ఫస్ట్ అయితే ఇమేజ్ చూద్దాం ఈ ఇమేజ్లో మీకు ఏవైనా తేడాలు కనిపిస్తున్నాయా ఈ ఇమేజ్లో మీకు అసలు ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు విరాట్ కోహ్లీ కదా ఎవరండి అంత డౌట్ఫుల్ ఓకే యా ఓకే అండి ఆ రెండు ఫోటోల్లో విరాట్ కోహ్లీ గారే ఉన్నారా పక్కన మహేంద్ర సింగ్ ధోని గారు ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా రాహుల్ ద్రావిడ్ ఉన్నారా విరాట్ కోహ్లీ అండి ఆ పక్క ఇమేజ్లో కూడా విరాట్ కోహ్లీనే ఉన్నారు షూర్ అండి నిజంగా మీరు చెప్పేది నిజంగా నిజమేనా నేను చెప్పేది నిజంగా అబద్ధం పోనీ విరాట్ కోహ్లీ గారు విరాట్ కోహ్లీ గారు అంటున్నారు ఆ రెండు ఫోటోల్లో మీకు తేడా ఏమైనా ఉందా క్వశ్చన్స్ ఉంటాయని చెప్తే అసలు వస్తాం అంటారా అక్కడికి అందుకే మేము లీక్ చేయమండి పేపర్ ఏదైనా పోనీ హెల్ప్ తీసుకుందాం ఆడియన్స్ పోల్ లాగా ఫ్రెండ్స్ పోల్ ఏదైనా ఐస్ లిప్స్ డిఫరెన్స్ ఉన్నాయంట ఐస్ లిప్స్ ఏ ఇమేజ్ లో ఉందండి 1 2 2 లో ఉంది కాదు మళ్ళీ నన్ను అడుగుతారు నేను చెప్పాలి ఓకే చెప్పండి సెకండ్ పిక్చర్ లో కొంచెం కళ్ళు నోరు ఫ్లిప్ చేసినట్టు ఉన్నాయి అలా ఉందా ఓకే కార్తిక్ గారు మీరేమంటారు ఒకసారి కార్తిక్ గారు కరెక్టేనా అంతేనా ఓకే చూసేద్దాం ఒకసారి అయితే అవునో కాదో చెప్పింది బుచ్చిబాబు గారు మీరు ఏకీభవిస్తున్నారు కదా కళ్ళు ఓకే చూద్దాం ఒకసారి తిప్పండి అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి అలా చూస్తుంటే బా తా షార్ప్గా ఉంది అవసరాల శ్రీనివాస్ గారి కంటి చూపు అనేది అర్థమవుతూనే ఉంది అసలు అండ్ ఎస్ ఈ ఫోటో విరాట్ కోహ్లీ గారి దగ్గరికి వెళ్ళనివ్వకండి కేసు వేసేస్తారు ఆయన అనవసరంగా అంత దారుణంగా తిప్పారు అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదకి పిలుద్దాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు అవసరాల శ్రీనివాస్ గారు బుచ్చిబాబు గారు ప్రసన్న గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మరి ఆలస్యం చేయకుండా ప్రసాద్ రెడ్డి గారిని ప్రొడ్యూసర్ ప్రసాద్ రెడ్డి గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము కొట్టండి అంత పొదుపుగా కొడుతున్నారు నా పర్మిషన్ హాయ్ ఆల్ ముందుగా వచ్చేసిన మన ప్రసన్న గారికి బుచ్చిబాబు గారికి అవసరాల శ్రీనివాస్ గారికి శ్రీకాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి సో సుహాస్ బ్రో కొంచెం దగ్గరికి పెట్టుకోండి మైక్ సుహాస్ బ్రో థ్యాంక్స్ బ్రో మీరు సో చాలా బాగా యాక్ట్ చేశారు సో ఈ జర్నీ చాలా బాగుండింది ఈ సినిమాతో మీతో సో రాశి గారు పాయల్ మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు నితిన్ సో విజయ్ గారు చాలా మ్యూజిక్ బాగా ఇచ్చారండి థ్యాంక్ యూ సో డిఓపి అండ్ డైరెక్టర్ మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్ బ్రో థ్యాంక్ యూ అండ్ మా పోస్ట్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ చేసిన రిషి అభి అండ్ గంగాధర్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా మే 3rd రిలీజ్ అవ్వబోతుందండి థియేటర్స్లో సో అందరూ తప్పకుండా చూడండి సో థ్యాంక్ యూ మీరు మరీ అంత ఫాస్ట్గా ఎండ్ చేస్తారు అనుకోలేదు స్పీచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ 3rd సూపర్ డూపర్ హిట్ సౌండ్ మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం విన్నారని గట్టిగా నమ్ముతున్నాం అన్నమాట మరి మరొక ప్రొడ్యూసర్ మణికంఠ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము సచ్ అ కూల్ పర్సన్ ఈజ్ అసలు
సూపర్బ్గా అనిపిస్తుంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడ. లేదండి, నేనే చెప్తున్నాను మిమ్మల్ని చూసిన తర్వాత, ప్లీజ్. ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ థ్యాంక్స్ అండి. నా దగ్గర పెద్ద థ్యాంక్స్ లిస్ట్ ఉంది, అందుకే లాస్ట్లో వచ్చానండి. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేసాం మనం సినిమా, చాలా బాగా వచ్చింది. ఎందుకంటే నేను ఇప్పుడు మిక్సింగ్ చూసి చెప్తున్నా, ఈరోజు సినిమా 100 out of 100 టైమ్స్ సినిమా బ్లాక్ బస్టర్ అండి. అండ్ నేను ఇందులో ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాల్సింది, అంటే మేము స్టార్టెడ్ నా జర్నీ కలర్ ఫోటోతో స్టార్ట్ అయింది. అంటే సుహాస్ బ్రోకి ఒక పేజ్ ఉంటే ఆ పేజ్లో ఫస్ట్ అయినా లాస్ట్ అయినా ఎక్కడో ఒక చోట నా పేరైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనతో అసోసియేషన్ నేను అంత ఇష్టపడతాను. అందరికన్నా అంటే లైక్ చాలామంది కన్నా నేనే మా హీరోకి అతిపెద్ద ఫ్యాన్ని. ఏంటి ఎలివేషన్ షాట్ లేవేంటి, అది లేవేంటి, ఇది లేవంటే హీరో అడగడు, ప్రొడ్యూసర్ అడుగుతాడు. అలా ఉంటుంది మా ఇద్దరి ఫ్రెండ్షిప్, ఇప్పుడు అలాగే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. సోజ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్, యు హవ్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. చాలా హర్డిల్స్ చూసాం మనం ఈ 3 ఇయర్స్, అన్నీ దాటాం. జస్ట్ 1 వీక్ 100% హిట్ కొడుతున్నాం. హీరోయిన్స్ అండి, పాయల్, రాశి చాలా బాగా చేశారు. రాశి యువర్ టెరఫిక్ ఇన్ ద ఫిల్మ్, పాయల్ యువర్ గార్జియస్. మ్యూజిక్ విజయ్ గారు, మీ అందరికీ 2 పాటలు బాగా నచ్చుంటాయి అనుకుంటున్నానండి. కొంచెం లాస్ట్ మినిట్ రిలీజెస్ చేసాం, బట్ స్టిల్ అవి వైరల్గా వెళ్తున్నాయి, వీఆర్ వెరీ హ్యాపీ. డిఓపి చంద్రు గారు చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్స్ అశ్వన్ అండ్ ప్రతిభ గారు చాలా బాగా చేశారు. ఆర్ట్ క్రాంతి అన్న చాలా థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. యాక్టర్స్ అండి, మా నితిన్ కానీ చాలా బాగా చేశారు అందరూ. అండ్ ఫ్యూ పీపుల్ ఉన్నారండి నేను థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పాల్సిన వాళ్ళు. సినిమా చేయడం అంత ఈజీ కాదండి, సినిమా చేయడం చాలా కష్టం. కాకపోతే చేసేసాం ఎలాగోలా. ఈ సినిమా కొన్నిసార్లు ఆగిపోవాల్సి వచ్చింది, అంటే షూట్ స్టార్ట్ చేయాలనుకుంటాం ఆగిపోద్ది. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకనొక స్టేజ్లో బుచ్చి అన్న ఇక్కడే ఉన్నావు చెప్తున్నా, అంటే మీకు చెప్పాలా, డైరెక్ట్గా చెప్పే స్కోప్ ఉంది కానీ చెప్పలా. బుచ్చి అన్న ఒకరోజు స్టేజ్ మీద సినిమా తీసినోడు పోతాడు, సినిమా చూసి పోతాడు, కానీ సినిమా ఉండిపోతుంది అన్నాడు. ఇంకా అలాంటివి కొన్ని నడిపేసినాయి మీటర్లు. థ్యాంక్స్ బుచ్చన్న. నైట్ ప్రసన్న గారికి 11 కాల్ చేశా, సార్ మీరు రావాలి సార్ అంటే ప్రసన్న గారు మణికంట ఇంకో మాట అనకుండా ప్రసన్న గారు నేను వస్తాను మణికంట అన్నారు. థ్యాంక్ యూ సార్, యు హవ్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. హరిగౌర గారు మా మ్యూజిక్ డైరెక్టరు మా లాస్ట్ సినిమాకి, ఆయన్ని నేను ఎప్పుడూ బ్రో నువ్వు 1 crore rupees మ్యూజిక్ డైరెక్టర్వి అనేటువంటి, ఇప్పుడు నా తెలిసి ఆ బార్ 2-3 పెరిగినట్టుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. హరి సార్ అవసరాలు సార్, మీ డిస్కషన్ లేకుండా మా సినిమా జరగదు సార్. మా అర్జున్ రోజుకి 10 సార్లు మా అవసరాలు గారికి చెప్పాను, మా అవసరాలు గారికి చెప్పాను అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. కార్తీక్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈ స్క్రిప్ట్ ఫస్ట్ అరవింద్ గారు విన్నారండి. అరవింద్ గారు విన్న వెంటనే ఇది చేద్దాం అనుకున్నారు. సో దాని తర్వాత మంచిగానే వెళ్ళింది. ఇది మా పార్ట్నర్స్ అండి, అర్హా మీడియా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ రవికాంత్ గారికి, శ్రీనివాస్ గారికి, ఎస్పెషలీ మై హోమ్ రామ్ గారు అండి. రామ్ గారు అసలు ఎప్పుడు అసలు కాన్స్టెంట్ సపోర్ట్ అండి. ఎప్పుడు కలిసినా చాలా పాజిటివ్ వైబ్తో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. నేను ఒక పర్సన్ గురించి స్పెషల్గా చెప్పాలండి. నేను ఇందాక అన్నాను కదా, సినిమా ఒక 2-3 సార్లు సినిమా ఆగిపోవాల్సిన స్టేజ్లో ఇది పట్టాలెక్కిందని. దానికి మెయిన్ రీజన్ రాజేష్ గారు అండి. రాజేష్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను టీజర్లో కూడా చెప్పా, అప్పుడు మీరు లేరు అనుకుంటా, మీ అంత మంచి మనిషిని నేను చూడలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అండి, సుకుమార్ గారు వస్తున్నారు అనుకుంటా. వచ్చే ముందు థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా డిస్ట్రిబ్యూటర్స్ అండి, కొంచెం బై గాడ్స్ గ్రేస్ మంచి అసోసియేషన్స్ వచ్చాయి మాకు, మైత్రి అండ్ హోంబలే ఫిలిమ్స్. మైత్రిలో శశిధర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. శశన్న సినిమా చూసిన వెంటనే చేసేద్దామని అన్నారు, థ్యాంక్ యూ అన్న. అండ్ నాగార్జున అన్న, అంటే సినిమా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను ఇంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా చేశాను, నువ్వు ఇంత చిన్న ప్రొడ్యూసర్వి, నువ్వు ఎలా రిలీజ్ చేసుకుంటావు సినిమా అంటే,
నేను చిన్న ప్రొడ్యూసర్నే, బట్ నా అంటే లైక్ నాగార్జున ఇచ్చిన సపోర్టు అంత ఇంత కాదండి. థ్యాంక్ యూ అన్న. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ 3 మంత్స్ నుంచి చాలా అంటే చాలా స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ మీద జరుగుతుంది. ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ అండి, అభిలాష్ అండ్ గంగాధర్, చాలా థ్యాంక్స్. ఇద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అభి, చాలా థ్యాంక్స్ గంగాధర్. లైక్ ఎవ్రీబడి సెట్ ఎడియన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, డైరెక్టర్ చాలా చాలా బాధీశాడు సినిమా. కొందరు చెప్తారు కొందరు సినిమాలు తీయరు చెప్పినట్లు. సో ఇప్పుడు ఏదో చెప్పేసి అలా కాదండి, అర్జున్ తను ఏ సీన్ అయితే పేపర్ మీద రాశాడో అదే సీన్ స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది, అందుకే అదంత బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు. ఫైనలీ అండి రిషి, రిషి తిను మా కోఎడిటర్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అండి. లాస్ట్ 3 మంత్స్లో హార్డ్లీ ఒక డైలీ 4 అవర్స్ 5 అవర్స్ పడుకుంటున్నాడు సినిమా కోసం, ఏదైనా చేస్తాడు. తిను ఒక డైరెక్టర్, నరుడు బ్రతుకు నటన అనే సినిమా డైరెక్టర్ తిను. అంటే ఇతని విజన్ని మ్యాచ్ చేసుకుంటూ ప్రసన్న వదన అనే సినిమాని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇవాళ కూడా లాస్ట్కి అంటే లైక్ మిక్సింగ్లో కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం దొరికితే సినిమా బెటర్ అవ్వడానికి ఎవ్రీ ఛాన్స్ తను మ్యాక్సిమం. ఇప్పుడు సుహాస్ బ్రోక్ కానీ నాకు కానీ అర్జున్కి కానీ ఈ వాజ్ ద కాన్స్టెంట్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రిషి. కోయిటర్గా వచ్చాడు, బ్రదర్గా ఉన్నాడండి. అందరికీ థ్యాంక్ యూ. May 3 సినిమా థియేటర్లో కలుద్దాం. మంచి హిట్ అండి, ఖచ్చితంగా బాగుంటుంది సినిమా. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మణిగారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, అర్థమవుతుంది. సో అందరు చూపు అటువైపుకి వెళ్ళగానే అర్థమవుతుంది సుకుమార్ గారు ఇచ్చేశారని. సో వారు రాగానే వెల్కమ్ చేసేద్దాం మనం. అయితే అఫ్ కోర్స్ ఇవాళ తమ సమయాన్ని కేటాయించి ఇవాళ ప్రసన్న వదనం ట్రైలర్ లాంచ్ చేయడానికి ద ఫైన్ యాజ్ డైరెక్టర్ నిజంగా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. తగ్గేదే లేదంటూ మన తెలుగు చలన చిత్ర ఖ్యాతిని కీర్తిని పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్న డైరెక్టర్, వారి చేతుల మీదుగా ప్రసన్న వదనం ట్రైలర్ని ఇంకాసేపట్లో మనం చూడబోతున్నాం. సో సుకుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం పలికేద్దాము. అండ్ ఎస్, దానికంటే ముందు ఐ రిక్వెస్ట్ హరి గౌరవ గారిని వేదంద్రాసంగా స్వాగతం పలుకుతున్నాము. యా సో మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఒక మీ స్పీచ్ రూపంలో ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు టీం అందరూ. అందుకని ఐ రిక్వెస్ట్ ఒక మాట, ఒక మాట అని వెళ్తురు. ఆల్ ది బెస్ట్ చెప్పన్నా వెళ్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఎస్, హరి గారు మాట్లాడే ముందు ఒకసారి సుకుమార్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. పుష్ప సినిమాతో సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిన వ్యక్తి, అత్యద్భుతమైన చిత్రాలని మనందరికీ అందిస్తూ బ్లాక్ బాస్టర్ మీద బ్లాక్ బాస్టర్స్ అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న అద్భుతమైన డైరెక్టర్ సుకుమార్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే తబితా సుకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది, వారికి కూడా వెల్కమ్ మ్యామ్. సో వారి చేతుల మీదుగా ఇంకాసేపట్లో ప్రసన్న వదనం ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. సో ఇలాంటి బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినందుకు సుకుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యా సో ఇప్పుడు హరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నిన్న మొన్న నాలోన తారే రారే తారారా తేరారే. కొన్ని కొన్ని ట్యూన్స్ అలాగే చాలా న్యాచురల్గా వెళ్ళిపోతాయండి. అది నాకు చాలా బలంగా విజిబుల్గా నేను గారు రిలీజ్ చేసినప్పటి నుంచి నేను మా ఇంట్లో హాంట్ చేస్తూనే ఉంది ఆ ట్యూన్. ఇందాక నేను అక్కడ కూర్చొని చెప్పినట్టు విద్వత్ వన్ వాళ్ళకి విజయం దక్కితే కనుక తోటి కళాకారులకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నా హనుమాన్ రిలీజ్ అయినప్పుడు విజయ్ బుల్గానీని గారు కాల్ చేసి అప్రిషియేట్ చేసిన, అండ్ బేబీ రిలీజ్ అయినప్పుడు నేను అంతే సంతోషపడ్డాను. అండ్ ఇక్కడ నాకు చాలా తక్కువ అరుదుగా ఒక్కొక్క తరానికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కొంతమంది యాక్టర్స్ వస్తారండి, ఒక ఆ స్టక్ మూమెంట్ ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు.
ఒకసారి చిరంజీవి సార్ కానివ్వండి, నాని సార్ కానివ్వండి, రవితేజ సార్ కానివ్వండి, అలాగే సుహాస్ గారిని చూసినప్పుడు నాకు అలాగ ఆ మూమెంట్ అనిపించింది అనమాట. చాలా క్రేజీగా అనిపించింది మీ ఫిలిమ్స్ చూసినప్పుడు. ప్రత్యేకించి నాకు మీ ఫస్ట్ ఫిల్మ్ కలర్ ఫోటో కానివ్వండి, ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, మన రీజన్ అంబాజీ బ్యాండ్ మ్యారేజ్ బ్యాండ్ కానివ్వండి, ఇప్పుడు ఈ ఫిలిం కానివ్వండి, కొన్ని ఫిలిమ్స్ కొన్ని సీన్స్ నాకు మణికంఠ సార్ చూపించినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ సంథింగ్ రియలీ కూల్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్ గారు అండి, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటర్టైన్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ హనుమాన్. సో ఎస్, మరొకసారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము డైరెక్టర్ సుకుమార్ గారికి, ద గ్రేటెస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారికి. ఎస్, మరి ఆలస్యం చేయకుండా సుకుమార్ గారి చేతుల మీదుగా ఇప్పుడు మనం ట్రైలర్ లాంచ్ జరిపేసుకుందాము. సుకుమార్ గారు, చిన్న క్రియేటివ్గా ఆలోచించి మేము ఒక పజిల్ ఇస్తున్నాం అన్నమాట మీకు. సో అవేవో ఇస్తారు, దాన్ని మీరు అన్నీ కలిపితే ఒకటేదో వస్తుందంట. సో వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు నాకు. ఎస్, సో మీ చేతుల మీదుగా ఈ పజిల్ని సాల్వ్ చేస్తే ట్రైలర్ ప్లే అయిపోతుంది అంటున్నారు. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్. తెలియట్లేదు, బ్లాంక్ అయిపోయింది మైండ్. సార్ పక్క నుంచి లేచి వచ్చేసరికి నాకు అసలు ఏం తెలియట్లేదు. ఈ సినిమా స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ భరత్ కమ్మ నాకు. నేను సుహాస్ బ్రోకి కథ చెప్పాలనుకున్నప్పుడు భరత్ కమ్మకి అడిగానండి. సో ఒక్క ఫోన్ కాల్ చేసి నాకు కనెక్ట్ చేశారు. థ్యాంక్స్ అండి భరత్. అండ్ ఇమీడియట్గా అక్కడి నుంచి నాకు కనెక్ట్ చేసి రాజా నెహ్రూ మన మణికంఠ కనెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది మంది. స్మాల్గా చిన్నగా అనుకున్నది చాలా బాగా చేసాం అనుకున్న కింద చాలా గ్రాండ్గా ఏం కావాలన్నా ఏమి లోటు లేకుండా చాలా బాగా ప్రొడక్షన్ వాళ్ళు చూసుకున్నారు నన్ను. సూపర్బ్ అనిపించింది నాకు వర్కింగ్ అండి. అండ్ సుహాస్ ప్రోతో నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, హీస్ డైరెక్టర్స్ డిలైట్, డైరెక్టర్స్ యాక్టర్. ఈజీగా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు, ఈజీగా మనం డైరెక్టర్గా ఏముంటుంది అనేసి తనకి ఈజీగా తెలిసిపోతుంది. చాలా ఈజీగా పర్ఫామ్ చేస్తాడు, సూపర్ అండి తను. అంటే నేను ఆర్డర్ అటు ఇటు వెళ్ళిపోతుంది మైండ్లో నుంచి, లాస్ట్లో చెప్దాం అనుకున్నా. సో నాకు సపోర్ట్ చేసిన, ఇదికి ముఖ్యంగా చెప్పాలంటే సపోర్ట్ చేసిన డిఓపి చంద్రశేఖర్, అంటే ప్రతిసారి మనం ఒక సీన్ అనుకున్నప్పుడు ఒక డిస్కషన్ నుంచి అది ఎగ్జిక్యూట్ చేసి బయట వచ్చేదాకా చాలా నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఆల్మోస్ట్ మన ఇద్దరి మధ్య ఒక 20 ఇయర్స్ రిలేషన్షిప్. ఇంతకుముందు తను మాట్లాడేటప్పుడు నన్బా నన్బా అన్నాడు. ఎస్, హీస్ మై నన్బా. అండ్ అవసరాలు గారు సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాం సార్తో, చాలా మంచి అనుభవం వచ్చింది. ఆ అనుభవం నాకు సినిమాకి చాలా పనికొచ్చింది. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ బుచ్చిబాబు నాకు కలిసి మనం పనిచేసాం సార్ దగ్గర, కానీ నాకన్నా తెలివైన వాడు. సూపర్బ్ సినిమాలు అండ్ మూవీ చూస్తేనే తెలిసిపోతుంది, ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ ఉంటుంది అందులో. థ్యాంక్స్ బుచ్చి ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ, థ్యాంక్ యూ. కార్తిక్, చిన్న ఇది ఒక ఫ్రెండ్షిప్ కోసం వచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ. ప్రసన్న గారు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ యువర్ ప్రెసెన్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్, చాలా బాగుంది ఇక్కడ. అండ్ విజయ్ బ్రో సూపర్, ఆర్ఆర్ అదుగొట్టారు, సినిమా ఎక్కడికో లేపారు, చాలా బాగుంది, చాలా చాలా సూపర్ ఉంది. అండ్ సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయిపోయినాయి, ట్రైలర్ అదుగొట్టారు, చాలా బాగుంది. అండ్ మన ప్రొడ్యూసర్ మణికంఠ అండ్ ప్రసాద్ రెడ్డి గారు, నేను ప్రొడ్యూసర్ అని చెప్పేశాను కానీ ఆల్మోస్ట్ ఒక బ్యాక్ సపోర్ట్లో నిలబడి నడిపారు సినిమాని. ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అనేసి. చాలా బాగుంది వర్కింగ్ వాళ్ళతో, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మణి అండ్ థ్యాంక్ యూ ప్రసాద్. నితిన్ సూపర్,
సో ఇంకా చెప్పాలంటే మన డైరెక్షన్ టీమ్, యాక్చువల్ చెప్పాలని మర్చిపోయాను లాస్ట్ టైం కూడాని, అజయ్ భయ్య ఆల్మోస్ట్ నాతో చాలా ట్రావెల్ చేశాడు. అజయ్ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రసాద్, వెంకట్, దిలీప్, అభిలాష్, గంగాధర్ అందరూ చాలా సపోర్ట్ చేశారు అందు సినిమా చేయడానికి. ఇంకా ఎవరైనా పేర్స్ మర్చిపోతే తెలీదు, ఉస్మాన్, చక్రం. సో ఇట్లా నాకు ఒక అంటే ఒక డైరెక్షన్ చేయాలంటే వెనకాల ఒక టీం లేకపోతే చేయడం చాలా కష్టం అవుతుందండి. నాకేం కావాలి, నాకేం ఉంటే బాగుంటుంది అనేసి అర్థం చేసుకుని ఫ్రేమ్ పెట్టగానే అన్నీ వచ్చేసేలాగా చేయడం అనేది వాళ్ళ సపోర్టు నా సినిమాకి చాలా కాంట్రిబ్యూషన్, చాలా మంచిది. అది పోస్ట్ ప్రొడక్షన్లో మన రిషి చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చూసిన టీజర్ కట్ అవ్వచ్చు, ట్రైలర్ కట్ అవ్వచ్చు, తను చేశాడు. చాలా మంచి టెక్నీషియన్, చాలా చాలా థ్యాంక్స్ రిషి. అండ్ ఇట్స్ రియల్లీ రియల్లీ గుడ్ టు బీ హియర్ ఇన్ యువర్ అంటే ప్రసన్నవదలను ఉండడం చాలా మంచిది. సూపర్, థ్యాంక్ యూ. అండ్ కో ఆర్టిస్ట్ మన ఇద్దరు హీరోయిన్స్ మన సినిమాలో రాశి అండ్ పాయల్ చాలా బాగా చేశారు. సినిమాకి ఎంత కావాలో అంత సపోర్టివ్గా సినిమాని సినిమాలా కనబడేలా చేశారండి. చాలా బాగుంది, మీరు చూస్తారు వాళ్ళ క్యారెక్టర్స్ అంత బాగుంటుంది. డెఫినెట్లీ వాళ్ళిద్దరికి మంచి పేరు వస్తుంది. నవీన గారు చిన్న క్యారెక్టర్ని అక్సెప్ట్ చేసుకొని చేశారు, చాలా థ్యాంక్ యూ. మధు గారు థ్యాంక్ యూ, కుశలిని గారు థ్యాంక్ యూ, ఎడ్వర్డ్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఆర్ట్ డైరెక్టర్ గారు అఫ్కోర్స్, అంటే నేను ఇక్కడ చూస్తుంటే కనబడుతుంటే గుర్తొస్తుంది తప్ప లేదంటే లేదు, మిస్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్ క్రాంతి గారు. ఎవరన్నా మర్చిపోయానా? సారీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దేవత్ గారు. అంటే నేను ఒక ఇప్పుడు మన నాలెడ్జ్ ఎక్కడ ఎట్లా ఉంటుంది అంటండి, మనం ఎవరితో ఎక్కడ నేర్చుకున్నాము ఎక్కడ ఉంటుంది అని దాన్ని బట్టి ఉంటుంది. నేను ల్యాండ్ అయిందే సుకుమార్ గారి దగ్గర. సో ఆయన దగ్గర ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఆయన స్థాయిలో మనం ఆలోచించడం అక్కడే మొదలెట్టేస్తాం, ఎందుకంటే ఆయన సాటిస్ఫై చేయాలి మనం. సో ఒకటి కాదు, రెండు కాదు, మూడు నాకు ఆప్షన్స్ చెప్పాలి, ఆ లెవెల్లో ఉండాలి. లేదంటే నీ లెవెల్ ఇది కాదురా అని తిట్టి నన్నుతో రాయించి మళ్ళా చేయించడం ఆయన ఈజీ. సో ఆయన ఇచ్చిన కంఫర్ట్, ఆయన ఇచ్చిన ఒక నాలెడ్జ్ అవ్వచ్చు, ఆయన ఇచ్చిన చనువు అవ్వచ్చు. ఎన్నోసారి షార్ట్ వస్తుంది, సార్ సార్ ఈ షార్ట్ వద్దు సార్ అని ఆపేసేవాడు నేను. ఆయన ఏమి బాగుందరా, సూపర్ రా నువ్వు అని చెప్పారు అని నాకు చెప్పి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు ఎలా ఉందంటే సార్ సినిమా చూశారు, వెనకాల వచ్చింది దబ్బ శభాష్ అనట్టు. మీరు దంగల్ సినిమా చూస్తే గుర్తొస్తుంది, అమ్మాయి మొత్తం సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక్క శభాష్ కోసం వెయిట్ చేస్తారు. అట్లా నాకు థ్యాంక్ యూ సార్. ఇవన్నీ చేయడానికి ఇవన్నీ చేయడానికి ఇంట్లో సపోర్ట్ ఉండాలండి. నా వైఫ్ సుప్రియ సూపర్ సపోర్ట్, నా బ్రదర్స్ అంటే నేను వదిలేసి వచ్చేసాను హైదరాబాద్కి, మా తమ్ముళ్ళు ఇద్దరు మా అమ్మ చూసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. నా వైఫ్ సపోర్ట్ అవ్వచ్చు, మా పేరెంట్స్ సపోర్ట్ అవ్వచ్చు, వాళ్ళ కష్టం ఏంటంటే నన్ను ఇక్కడ చూడాలని. సో అన్ఫార్చునేట్లీ మనం లేరు, చూస్తుంటారు. సారీ ఎమోషన్ అవుతున్నా, నాకు కొద్దిగా ఎమోషనలే. సో ఇక్కడ మా లిరిక్స్ ఇచ్చిన కిట్టు విశ్వప్రగడ థ్యాంక్ యూ వెరీ మచ్, సురేష్ గారు థ్యాంక్ యూ. ఒక నిమిషం లిస్ట్ ఏమైనా మర్చిపోయినా చూస్తాం మళ్ళా. యా మైత్రి మూవీస్ అండ్ హోంబాళే ఇద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు డిస్ట్రిబ్యూషన్ చేసి, చాలా చాలా థ్యాంక్స్ సార్. ఫైనల్గా చాలా ఇష్టంతో చాలా నీట్గా సినిమా చేసాం. ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక కాన్సెప్ట్తో వస్తున్నాం మే 3rd. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఫేస్ గుర్తించకపోవడం,
ఒక మనిషి ఫేస్ చూస్తే ఆ ఫేస్ మైండ్లో రిజిస్టర్ అవ్వదండి. రిజిస్టర్ అవ్వకపోతే హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్లో ఎలాంటి సిచ్యుయేషన్స్లో పడతాడు, ఎట్లా బయటకు వస్తాడు అన్నది సారాంశం. చాలా అద్భుతంగా వచ్చింది సార్, నింతే శబాస్ వచ్చింది. మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ, మా హీరో గారు హ్యాపీ, మీరందరూ హ్యాపీ అవుతారనేసి చెప్తున్నా. సూపర్ ఉంటుంది, వచ్చి థియేటర్లో మే 3 చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మంచి కథతో వస్తున్నారు, డెఫినెట్గా ఈ కథ తర్వాత మీ పేరు మారుమోగిపోతుంది అది మేము గట్టిగా నమ్ముతున్నాం. కంటెంట్ చూసిన తర్వాత ఇంకా గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, మామూలుగా ఇతని సినిమాలు థియేటర్లోకి వస్తే ఆడియన్స్ చూడాలనుకుంటూ ఉంటారు సమయాన్ని ఇచ్చి మరి. అండ్ కొత్త తరహా సినిమాలు ఏమైనా డైరెక్టర్లు ఇతని కోసం రాయాలనుకుంటూ ఉంటారు. ఇతని మీద డబ్బులు పెడితే అది పక్కా వసూలు కాబట్టి ప్రొడ్యూసర్స్ పెట్టాలనుకుంటారు. సో అతను డైరెక్టర్స్ యాక్టర్ అండ్ యాక్టర్స్లో స్టార్ అనమాట. సో తన పేరే సుహాస్. మరి సుహాస్కి సంబంధించిన మ్యాషప్ ఉంది, చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ మ్యాషప్ ఆన్ స్క్రీన్? ఓ 10 హిట్ సినిమాలు, ఇద్దరు పిల్లలు, నేను సీరి, చాలు, బాగానే యాక్షన్. పిల్లని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళలో వెలిగే కనపడి తర్వాతే బతుకులు చీకటి అయిపోతాయి. ఈ ఎక్స్ట్రా లేవద్దు. ఏం చేస్తూ ఉంటావు? డాడీ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాను సార్. తర్వాత మరి నేను ఏం చేసినా సరే నువ్వు మనం తట్టకూడదు. ఓకే, పర్లేదు కదా? పర్లేదు. కాంగన ఫైట్ వచ్చేపాటు కాపేసావేంట్రా, పేలవ తింటాం వెళ్ళావేంట్రా బాబు, ఫస్ట్ టైం అమ్మాయితో వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పావులే. బెస్ట్ యాక్టర్ మేల్. నాకు చాలా ఇష్టమైన నటుడు సుహాస్ ఫర్ కలర్ ఫోటో. ఇగో కాంపిటీషన్ ఇప్పుడు పగ ప్రతీకారం అది ఇది అనుకుంటే వాళ్ళ మీదకి వెళ్ళాం అనుకో, చిరంజీవులకు ఫైట్ చేయడానికి బాగొచ్చాడు. నేను దేవుడిని తప్పు చేసావు, నేను సెక్స్ చేశాను, వచ్చే జన్మలో అయినా ఎన్ని గుర్తు పెట్టుకుని మంచిగా ముసులుకు ముసన్నా. దట్ వాజ్ అబౌట్ సుహాస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మే 3 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం, ప్రసన్న వదనం కోసం. అండ్ ఎస్, ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసినందుకు మరొకసారి సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం టీం వైపు నుంచి. అఫ్ కోర్స్ చిత్రసీమ నుంచి చిత్రాలు వస్తే మనందరం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం, కానీ చిత్రసీమే హ్యాపీగా ఫీల్ అయ్యేది కొంతమంది వల్లనే అనమాట. అందులో ఒకరు సుకుమార్ గారు. సో చిత్రసీమ యొక్క ఖ్యాతిని కీర్తిని పెంచి సినిమా ఇండస్ట్రీని, దీనికి బౌండరీస్ లేదు, ఇది ఎక్కడి వరకైనా వెళ్తుంది అని తీసుకెళ్లే వ్యక్తుల్లో సుకుమార్ గారు ఒకరు. సో ఈ అరుదైన డైరెక్టర్ మన తెలుగు చిత్ర చలనచిత్ర సీమకి ఉండడం అనేది మన అదృష్టం అనుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఫిలిం సుకుమార్ గారు. అండ్ సుకుమార్ గారి ఏవి ఒకసారి చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ఏవి అవార్డ్ సుకుమార్ గారు? సుకుమార్ అలియాస్ సుక్కు, ఇది ఒక బ్రాండ్. చూడ్డానికి సింపుల్గా ఉండే గణిత శాస్త్రం నేర్చుకోవడానికి కష్టం. మన సుక్కు సారు కూడా అంతే, తన మెదడులోని మ్యాథ్స్ అంతా తెరపై బ్లాక్ బస్టర్ ఆన్సర్ ఇస్తుంది. చదువుకున్నప్పుడే ట్యూషన్ మాస్టర్ అయ్యాడు, మాస్టర్ అయ్యాక డైరెక్షన్ మార్చి డైరెక్టర్ అయ్యాడు. ఫీల్ మై లవ్ అంటూ ప్రేక్షకులకు డిఫరెంట్గా ఫీల్ ఇచ్చాడు. ఐ లవ్ యూ. నువ్వు అంటే నాకు అసహ్యం. ఏమండి, నన్ను అసహించుకుంటాం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. మరి ఇంకెందుకండి, అదేదో ఇష్టం లేనంటూ ఫేస్ చిరాక పెట్టి చెప్తారు, కాస్త నవ్వుతూ ఇష్టంగా చెప్పొచ్చుగా. హీ ఐ హేట్ యు బట్ ఐ లవ్ యు. ఆర్యా 2తో మైక్రోస్కోప్ తో వెతికిన తప్పుకి దొరకని మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఆర్యా, ప్రేమగా పిలిచానా? లేదు, కానీ నీకు పిలవాలనిపించింది. అచ్చా, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే డైరెక్టర్ అంటే వన్ నేనొక్కడనే అనిపాలో అంటూ రంగస్థలంపై తనదైన ముద్ర వేశాడు. కుమార్ బాబుకి సిట్టుబాబు అనే ఒక తమ్ముడున్నాడు, ఆడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టుబాబు గారి గుండెకే దాటెళ్ళాలని చెప్పాలి.
పుష్ప అంటే ఫ్లవర్ కాదు అని ప్రపంచవ్యాప్తంగా ద గేదేలే అని ప్రూవ్ చేశారు సుక్కు ద గ్రేట్. సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రైతే కష్టాల కోడికలు తెలుసు, అపజయాల తీసివేతలు తెలుసు. లాజిక్కులను బాహరించి హీరో విలన్లను గుణిస్తే వచ్చేది సుక్కు మార్క్ మ్యాజే సూపర్ హిట్ సినిమా. ఆస్కార్కి తెలుగు సినిమాను తీసుకెళ్లిన రాజమౌళి సైతం సుక్కు మాస్టర్ టేకింగ్కి ఫ్యాన్ అవుతారు. తన సినిమా బిజినెస్ కన్నా తాను రాసిన కథ పాత్రల విజనే ముఖ్యమంటారు. తన శిష్య గణాన్నే కాదు, మంచి సినిమాను ఎప్పుడు ఎంకరేజ్ చేసే సుక్కు సార్ మన ప్రసన్న వదన మూవీని బ్లెస్ చేయడానికి రావటంతోనే సినిమాకి సక్సెస్ స్టార్ట్ అయినట్లు. సార్, మీరు రాసే కథలు, మీరు తీర్చిదిద్దిన పాత్రలు, మీ మాటలన్నీ మా గుండెల్లో మీ రూపంలో నిలిచిపోతాయి. పుష్ప ద రైజ్తో నేషనల్ వైడ్ రూల్ చేసిన మీరు పుష్ప ద రూల్తో వరల్డ్ వైడ్ రూల్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ మూవీస్. వి లవ్ యూ సార్. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కిస్తున్నాయంటే పులి వచ్చిండదు అని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కిస్తున్నదంటే పుష్ప వచ్చిండాడు అని అర్థం. పుష్పన్న బతికేలాడియా పుష్ప గారి రూల్. వా, వాట్ ఏ జర్నీ, ఫెంటాస్టిక్. అసలు ఇలానే మీరు బ్లాక్ బాస్టర్స్తో సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలతో రూల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సుకుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ మణికంఠ గారిని, ప్రసాద్ రెడ్డి గారిని వేదిక రసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ వచ్చే అతిథుల్ని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రొడ్యూసర్స్. అండ్ ప్రసన్న వదనం సినిమాతో మనందరి ముందుకి వస్తున్న డైరెక్టర్ అర్జున్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అర్జున్ గారిని వేదిక మీద రాసంగా స్వాగతం. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి అందరికీ, అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, ముఖ్యంగా మా సుకుమార్ గారికి అందరికీ నమస్కారం. ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఫస్ట్ నుంచి ఈ సినిమా పోస్టర్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ సుహాస్ గారు, గుడ్ టు సీ యూ గ్రోయింగ్ అండి. సినిమాకి చాలా బాగా ఎదుగుతూ వస్తున్నారు. ఆయన ఫ్యామిలీ డ్రామా సినిమా నాకు చాలా ఇష్టం. నేను బేసిక్గా హారర్ ఫిల్మ్స్ పెద్ద భయపడను, కానీ టీవీలో ఫోన్లో చూస్తూ ఫ్యామిలీ డ్రామా సినిమాకి భయపడాను. నాట్ బికాస్ ఆఫ్ బీజిఎం, నాట్ బికాస్ ఆఫ్ సీన్, ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్. అది చూసి తర్వాత సీన్ చూడాలని భయం వేస్తుంది, ఇంకేం చేస్తాడు రా బాబుడి అన్న భయం వేసే అంత బాగా చేశారు ఈ సినిమా. ఆ సినిమా కంటే బాగా పర్ఫామ్ చేయాలని, ఇంకా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్స్ పాయల్ గారికి అండ్ రాశి గారికి ఇద్దరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మణికంఠగా, ఈ సినిమా ప్రొడ్యూసర్, ఈయన లాస్ట్ సినిమా మా కాశీ చేసిన చిత్త మహారాణి సినిమాకి నేను ఒక్కసారి సపోర్ట్ చేసినందుకు మా మణికంఠ గారు నాకు 100 times 100 సందర్భాల్లో సపోర్ట్ చేశారు. ఆయనకి సినిమా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్ అర్జున్, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మన క్యాన్సర్ హాస్పిటల్ రోడ్లో ఉండేవాడిని. లక్కీగా మా పక్క రూమ్లో తోటసీన్ గారు అండ్ మన అర్జున్ ఇద్దరు మా పక్క రూమ్మేట్స్. వీళ్ళిద్దరు తర్వాత తెలిసింది సుకుమార్ గారు వాళ్ళ అసోసియేట్స్ అని. అంటే మేము పక్కింట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలా సైట్ కొడతామో రోజు వెళ్ళి సుకుమార్ గారు అసోసియేట్లు అంట. RA2 సినిమా చేస్తున్నారు, అసలు ఏంటి అది, చాలా పెద్ద విషయం అప్పటికి. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడమే చాలా పెద్ద విషయం అనుకున్న రోజుల్లో, పక్క ఇమ్మీడియట్ ఒక గోడ దాటితే మేము అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోతామో రేపు ఎల్లుండో అన్న ఫీలింగ్, అంత కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా స్నానంకి వెళ్ళినప్పుడు వాళ్ళు మార్నింగ్ రాసుకున్న సీన్ పేపర్లు బుక్లో రాస్తుండేవాళ్ళు. ఆ బుక్ వాళ్ళు స్నానంకి వెళ్ళగానే అబ్బాబా వెళ్ళి ఆ బుక్ తీసి 2 lines చదివేస్తే అసలు బయటకు వచ్చేటప్పుడు సుకుమార్ గారు సినిమా సీన్ చదివేసాం మనం, ఇంకా రేపు మాపు డైరెక్టర్ అయిపోతాం అన్న ఫీలింగ్, అంత అంటే ఆ చిన్న వచ్చిన కొత్తలో ఉండే ఆ ఇమ్మెచ్యూర్ ఫీలింగ్స్ అలా ఉండేవి. అలాగే ఎప్పుడన్నా ఒక్కసారి మమ్మల్ని సుకుమార్ గారు సినిమా షూటింగ్కి తీసుకెళ్తారేమో అని రోజు సమ్మర్లో రైతులు ఎలా ఎదురు చూస్తారో వర్షం కోసం అలా ఎదురు చూసేవాళ్ళం. ఫైనల్గా ఒకరోజు పిలిచారు, వెళ్ళాం.
ఆర్య సినిమాలో రింగరింగ సాంగ్ జరుగుతుంది, నానక్రామ్గూడలో చాలాసేపు వెయిట్ చేసి రిహార్సల్ జరుగుతున్న తర్వాత సుకుమార్ గారు, బన్నీ గారు సడన్గా వచ్చారు. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ క్లైమాక్స్లో మనోడు విల్ స్మిత్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాను నేను గాల్లో, రెండు జేబులు చేతిలో పెట్టుకుని. ఒక విపరీతమైన హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్, ఎందుకంటే పెద్ద కష్టమేం కాదు, పక్కనే ఉన్నారు, వీళ్ళలాగా మనం కూడా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. అలాంటి అర్జున్ ఈరోజు ఈ సినిమా చేశారు. ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా సుకుమార్ గారి దగ్గర పనిచేసినందుకు గాను. అండ్ ఒక విషయం చెప్పాలి, నానక ప్రేమతో సినిమాలో ఆ స్కార్పియన్ ఫైట్ కూడా ఆయన దగ్గరుండి చేశారని ఒకసారి సుకుమార్ గారు చెప్తే విన్నాను. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత ఫ్రీడమ్ ఇచ్చుంటారు. అలాంటి ఆయన డైరెక్టర్గా ఈ సినిమాని చాలా 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 బెటర్ సినిమాగా మన ముందుకు తీసుకొస్తారని నమ్ముతున్నాను. అండ్ విజయ్ బొల్గానియన్, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇద్దరం అన్ని పార్కుల్లో కూర్చున్న అన్ని సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అన్ని సినిమా అన్ని సాంగ్స్కి నేనే రైటర్ లాగా అంత క్లోజ్గా తిరిగేవాళ్ళం. బట్ కలిసి ఇప్పుడు దాకా సినిమా చేయకపోయినా కూడా స్టార్టింగ్ టైంలో ఇద్దరం చాలా క్లోజ్గా ఎవ్రీ టైం రోజు కలిసి నేను కథ చెప్పి, నేను సీన్ చెప్పి, ఆయన ట్యూన్ చెప్పి ఇలా ఉండేది ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ చేయటం. అండ్ ఈ సినిమా May 3 వస్తుంది, అందరూ డెఫినెట్గా ఈ సినిమాని చూసి వీళ్ళందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ డైరెక్టర్స్తో పాటు ఒక టీమ్ పిక్చర్ అండి, ఓన్లీ డైరెక్టర్స్ అండ్ టీమ్. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్స్ అందరూ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సుకుమార్ గారితో కలిసి, కాదు మీరుండొచ్చు, మీరుండాలి ఖచ్చితంగా. అండ్ హీరోయిన్స్ని కూడా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సో పాయల్ అండ్ రాశీని కూడా, అండ్ డైరెక్టర్ సుహాస్ మీరుండాలి. యా, అండ్ అలాగే మణి గారు అండ్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మణి గారు జాయిన్, అలాగే హరి గారిని ప్రసన్న గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. పర్సెంట్లో వన్నెనక్కడనే నాన ప్రేమతో రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్ తోట సీన్ కామన్, ఇంకెవరిని వచ్చి జాయిన్ అవ్వాలి అంతే కదా బుజ్జి అందరికీ. సరే నిజంగా అంటే వీళ్ళందరూ తెలుసు. సో ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు పాపం జనాలతో. మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ అలా చెప్తాడు, ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా రే అంటే వెంటనే చెప్తాడు. కథ చెప్తుంటేనే ఎటు వెళ్ళిపోతాడు, ఐస్ ఎటు వెళ్ళిపోతుంటాయి, కళ్ళు ఎటు వెళ్ళిపోతుంటాయి, కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు. సో మీరు మాట్లాడితే లాజిక్ ఏం కనిపించట్లా. వీడు నిజంగా వాడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు. నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళుంటే డెఫినెట్గా 1000 crores సంపాదించేవాడు, ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టే అని. ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉండి ఉంటే ఇంకా మంచి సినిమా తీసి ఉండేవాడు. కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది, అర్థమవుతుందా మీకు? అంటే అంత లాజిక్ ఉన్నవాడు ఎలా చెప్పాలి అర్థం కావట్లా. నేను అరే అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోటసీని కానీ వెంకీ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ రెడ్డికి నా కథ చెప్పక్కల మీరు సినిమా చేసుకోవచ్చు అని. కానీ లేదు సార్, నేను ఒక సినిమా చేసి వస్తాను, తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు. సో అంత నిజాయితీ పరుడు. ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు. నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే, వాడి నిజాయితీ ఇష్టం, వాడి ప్రేమ ఇష్టం. కాకపోతే సరే ఎక్స్ప్రెస్ చేయడం రాదు, జనాలతో మాట్లాడడం రాదు. నాకు సుహాస్ని కథ ఎలా ఒప్పించకుండా నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడో నీకు అంటే అంత అమాయకత్వం ఉంటుందన్నమాట చెప్పడంలో. కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు. సో లవ్ యూ అర్జున్ నిజంగా. అంటే చూశాను సినిమా చూశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను, నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు, ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాం, ఇలాగే ఉంటుంది కదా మన ప్రొఫెషన్ అంతా. కానీ ఏం చెప్పలేకపోయాను, అంత బాగా చేశాడు. తనుకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మెయిన్ మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్, తక్కువ బడ్జెట్, ఆ బడ్జెట్లో షార్ట్ డివిజన్ అంత క్లియర్గా ఉంది, అంత క్లీన్గా ఉంది. నాకు తెలుసు అట్లా తీస్తాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో, నేను డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. ఎందుకంటే
నేను వీడి చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. మీరు నంబరో లేదో వీడు వీడు చేయడం మానేసే దగ్గర నుంచి లాజిక్ ఉన్న సినిమాలు తీయడం మానేశాను నేను. ఇంకా అర్థం చేసుకోండి, నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేశాను. కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది, అది పట్టుకు అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్న వదన అనేది. లవ్ యూ, లవ్ యూ రా, ఏం చెప్పాలి అర్థం కావట్లే. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్, మీరందరూ వచ్చినందుకు. బుచ్చి లవ్ యూ. ఎందుకంటే నువ్వు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చెప్పడం కాదు కానీ, సో యూ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా. అండ్ కార్తిక్, కార్తిక్ లవ్ యూ కార్తిక్. అండ్ సీను, నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పానేమో అడుగు ఒకసారి తన్ని, ఎంత నవ్వుకున్నాను. నేను రెండో మూడు సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా, ఊహలు గుసగుసలాడే తర్వాత నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అదండి, థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సినిమా డెఫినెట్ చూడండి, డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పుష్ప, పుష్ప, ఎస్, రూల్ చేయడానికి. ఒక్కటి, నేను సినిమా మొన్న ఒక 10 డేస్ బ్యాక్ అనుకుంటా, నేను అర్జున్ బ్రో మాట్లాడుకుంటే సినిమా అనుకున్నట్టే వచ్చింది కదా, మనం అనుకున్నట్టే వచ్చింది, బాగా వచ్చింది. ఎస్, కాన్ఫిడెన్స్ అంతా అయిపోయింది. సుకుమార్ సార్ ఫోన్ చేశారు నాకు, సుహాస్ ఇప్పుడే సినిమా చూశాను అన్నారు. డబ్ 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 కొట్టుకుంటున్నాయి, ఎలా ఉంది సార్? చాలా అంటే చాలా బాగుందని అని సినిమా గురించి మీరు మాట్లాడిన ఆ 15 మినిట్స్ సార్ మాకు వచ్చిన బూస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ స్టేజ్కి మాలాంటోళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అంత సపోర్టివ్గా మాట్లాడినందుకు, సినిమా చూసి అంత బిజీ స్కెడ్యూల్లో సినిమా చూసి అంత సపోర్ట్ ఇచ్చి అంత టీం అందరికీ బూస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సుకుమార్ గారు, వన్స్ అగైన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ టైంని కేటాయించి ఇక్కడ ఈవెంట్ని ఇక్కడ వచ్చినందుకు, ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, మే 3rd ప్రసన్న వదనం మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. అండ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని మీరు అందిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి సినిమాని. అండ్ థ్యాంక్ యూ ఇవాళ స్పాన్సర్స్ అందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. టుడేస్ ఈవెంట్ బై యువీ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కార్తిక్ గారు అండ్ బుచ్చిబాబు గారు, అవసరాల శ్రీనివాస్ గారు, ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ సుకుమార్ గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్.